మన విజయ దీపిక 4వ భాగానికి వచ్చేసాము. సో కథ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా స్మూత్గా హాయిగా ఫీల్ గుడ్గా సాగిపోతుంది కదూ. మనందరికీ పాపం దీప్తి మీద జారి కూడా వేస్తోంది కదూ. మరి దీప్తి లైఫ్ ఏ టర్న్ తిరుగుతుందో చూద్దామా. కథలోకి వెళ్ళిపోయి, హరీంద్రవర్మ పని ఉందంటూ భార్యకు చెప్పి గుంటూరు విజయవాడ వెళ్ళి వచ్చాడు. విజయవాడ వెళ్ళినప్పుడు మామగారు భుజంగరావు గారింటికి వెళ్ళాడు. అక్కడ 10-15 రోజులు పడింది. 10 రోజులు గుంటూరులోనే ఉన్నాడు. వైజాగ్ వచ్చేస్తుంటే సుదర్శనం కూడా అతని వెంట వచ్చాడు. మీతో మాట్లాడాలి అన్నాడు మెల్లిగా కారులో. నాతోనా? ఏమిటండి? నవ్వుతూ అడిగాడు. చెప్తా, ఇంటి దగ్గర మాత్రం కాదు అన్నాడు సుదర్శనం. అలాగే అన్నాడు హరీంద్ర. హరీంద్రకు ఆ వారం భీమిలి వెళ్ళటం కుదరలేదు. పిల్లలకి పండగ సెలవులు ఇచ్చేశారు. పిల్లలు కూడా వైజాగ్ రావటం లేదు. వెళ్ళాలి అనుకుంటుంటే ఏవో పనులు అడ్డొస్తున్నాయి. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి 25 రోజులు అయిపోయాయి. అనుపమ ఒక్కరితే ఉండటం చూసి సుదర్శనం గుసగుసలాడాడు. అను, జాగ్రత్త, మీ ఆయన మగవాడి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో మన కళ్ళతో కనిపెట్టుకున్నాను సుమా. చెడ్డ అలవాట్లకి లోను కాగలడు, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళనివ్వకు. లేదు మామయ్య అంది నవ్వుతూ. సరే, నాకు అర్జెంటుగా 2000 కావాల్సి వచ్చాయి, ఇస్తావా అడిగాడు అలవాటు ప్రకారం. మేనమామ బుద్ధి తెలుసు కదా, డబ్బు తెచ్చి ఇచ్చింది. సుదర్శనం హరీంద్రను ఆ రాత్రి 8 గంటలకు ఒకళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఈ ఇండ్లు ఎవరిది, ఎవరు లేరేమిటి అడిగాడు ఆశ్చర్యంగా. ఉండు, వస్తాను అంటూ నవ్వి తలుపులు గడియవేసి ఆ గదిలోకి వెళ్ళి కూర్చో అన్నాడు. హరీంద్ర లోపలికి వెళ్ళాడు. గది అంతా ఎంతో అందంగా అలంకరించి ఉంది. ఒక్క మాటతో చెప్పాలి అంటే శోభనరాత్రి కోసం గది ముస్తాబు చేసినట్లుగా ఉంది. గోడలకి అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వెంటనే ముఖం తిప్పుకున్నాడు. తలుపు దగ్గర చప్పుడవటంతో అటు చూశాడు. ఓ అమ్మాయి తలుపుల దగ్గరగా చేరేసి గడియ పెట్టింది. ఎవరు అమ్మాయి? ఆశ్చర్యంగా చూశాడు. ఆ అమ్మాయి తెల్లగా, బొద్దుగా, కొంచెం పొట్టిగా ఉంది. పల్చటి నైట్ గౌన్ వేసుకుని ఉంది. మనిషి పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది. తెల్లగా ఉంటే తప్ప అందం లేదు, కళ లేదు. నవ్వుతూ దగ్గరికి వచ్చింది. ఎవరు మీరు? ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాటలకి ఆమె పకపకమంటూ నవ్వింది. ఇంకా అర్థం కాలేదా? మీరు ఎంత అమాయకులండి. ఇంట్లో భార్య వల్ల సుఖం తృప్తి లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బు ఇచ్చి సుఖాన్ని కొనుక్కొని పోతూ ఉంటారు. మీ గురించి సుదర్శనం గారు చెప్పారు. మీ భార్య వలన మీకు సుఖం లేదని. అందుకే ఆయన నన్ను మీకు సుఖం ఇమ్మని చెప్పారు. రండి అంది చెయ్యి పట్టుకుంటూ. ఆమె కళ్ళల్లో మత్తు ఉంది. హరీంద్రకు అర్థమైపోయింది. అతను తనతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనటం. ఆమె చెయ్యి ఒక్క విదిలింపుతో విదిలించుకున్నాడు. ఏమండి, ఏమిటిది అంది. అతని 2 చేతులతో చుట్టేస్తూ మంచం మీదకి లాగబోయింది. ఛీ, వదలమంటుంటే నీకు కావాల్సింది డబ్బు కదూ అన్నాడు కోపంగా. అలాంటి డబ్బు ఉన్నవాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా? ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు మొదట అలాగే మొహమాట పడతారు, సిగ్గుపడతారు, తర్వాత అలవాటు పడిపోతారు. అందుకే ఆమె వదలలేదు. అతని చెయ్యి పట్టుకుని లాక్కసాగింది. ఆమె చెయ్యి పట్టి విసురుగా లాగి అక్కడ ఉన్న సోఫాలో ఆమెను పడేసి తలుపులు తీసుకుని సుదర్శనం కోసం చూశాడు. అతనికి ఎదురు వచ్చాడు. అక్కడ సోఫాలో పడుకుని సిగరెట్ కాలుస్తున్నాడు దర్జాగా. అతని చూస్తూ లేచి ఏమి వచ్చేశారు అడిగాడు. ఎందుకా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కోపంగా అడిగాడు. కోపం తెచ్చుకోకండి, నన్ను అర్థం చేసుకోవాలి. ఇంట్లో కడుపు నిండకపోతే ఏం చేస్తాం? చిరుతెళ్ళికి ఎగబడతారా లేదా? అలాగే ఇదును, అనుపం వలన నీకు ఎలాగూ సుఖం లేదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే మీ మనసులో పడుతున్న బాధ గ్రహించి ఇలా ఏర్పాటు చేశాను. అందంగా ఉన్న భార్యను ఇంట్లో పెట్టుకుని కూడా మగవాడు ఒక్కోసారి ఇలా పోతూ ఉంటాడు. అది మామూలే. పాపం ఏమీ కాదు. మగవాడు ఎందుకు పుట్టాడు? అందిన అందాలన్నీ అనుభవించడానికే. దీనిలో తప్పు ఏముంది? స్త్రీ ఎందుకు పుట్టింది? ఆమె అందాలన్నీ పురుషుడికి దోచిపెట్టడానికే పుట్టింది అంటూ అదోలా నవ్వుతూ, తప్పు లేదు, వెళ్ళు, వెళ్ళి ఇన్నాళ్ళు లేని సుఖం ఈరోజు పొందు అన్నాడు. ఛీ అన్నాడు. సుదర్శన మాటలు వింటుంటే అసహ్యం వేస్తోంది. స్త్రీమూర్తినే చవకబారు బొమ్మలా మార్చి మాట్లాడుతున్నాడు. ఇలాంటి త్రాగుపోతు వాళ్ళకి స్త్రీ అంటే విలువేం తెలుస్తుంది అనుకున్నాడు. అంతే అనుకున్నాడు. నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు అడుగు ముందుకు వేస్తూ. అమ్మమ్మ, వెళ్ళకండి. ఇలాంటి అమ్మాయి మీకెక్కడా దొరకదు. ఒకసారి వస్తే ఈ ఇంటికి మళ్ళా ఏమగావాడు వెళ్ళలేడట. ఇక్కడే మకాం పెట్టేస్తాడు. ఆగండి అంటూ ఆపి గదివైపుగా పంపించబోయాడు. ఛీ, ఇదా మీరు చేసే పనులు అంటూ చేదరించుకున్నాడు. మీరు ఇది ఏం తప్పు అనుకోనవసరం లేదు. నీకు పిల్లనిచ్చిన మామగారు కూడా ఇంట్లో సుఖం లేదని పైతిరిగిళ్ళు తిరుగుతున్నాడు.
కావాలంటే మీరే చూడండి అన్నాడు నవ్వుతూ. చిచి అన్నాడు, పెద్ద ఆయన గురించి అలా ఎలా చెబుతున్నాడా అన్నట్లు చేదరించుకున్నాడు. నా మాట అబద్ధమైతే మీ మావగారికి భీమిలీలో ఉంది, ఓ వయ్యారి భోమ, ఎప్పుడైనా మీ కళ్ళ పడకపోదు అంటూ నవ్వేశాడు. సుదర్శనం డప్పడిగితే జేబులో 5,000 అతనికి ఇచ్చేసి ఇంటికొచ్చేశాడు. ఏదైనా అనుభవించడానికి కూడా ప్రాప్తి ఉండాలి అంటూ నవ్వుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. ఎవరండి ఆ పిచ్చివాడు అడిగింది నవ్వుతూ. అంతేనే, నీ వలలో పడిన వాళ్ళు పిచ్చివాళ్ళైపోతారు, పడని వాళ్ళు పిచ్చివాళ్ళ, ఏమైనా నీ కళ్ళ పడిన వాళ్ళందరూ పిచ్చివాళ్లేనే అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. డబ్బు తెచ్చారా అడిగింది అనుమానంగా. ఓసోస్, నేను ఎప్పుడైనా డబ్బు ఇవ్వకుండా ఎక్కొట్టానా అంటూ గొప్పగా అతనిచ్చిన 5,000 ఆమెకు చూపించాడు. ఆ డబ్బంతా తీసేసుకుంది. వాళ్ళకు కావలసింది డబ్బు, అది ఎవరిస్తే వాళ్ళు, అది వాళ్ళ వృత్తి, ఆ వృత్తిలో వాళ్ళు సిగ్గుపడరు, అది వాళ్ళ జీవితాలు. హరీంద్రవర్మ ఆ ఇంటికి వెళ్లేసరికి పిల్లలు చుట్టుముట్టేసి ఏడ్చేశారు. సావిత్రమ్మ గొల్లు మంది. అతనికి మొదటేమీ అర్థం కాలేదు. ఏమైంది, ఏం జరిగింది, దీప్తి ఎక్కడా? అతని గుండె క్షణం సేపు కొట్టుకుంది. ఏమిటమ్మా, ఏమైంది? రవి, బాబీ అంటూ అందరినీ అడిగాడు. ఏమీ అర్థం కాక తాతయ్య చనిపోయారంటూ రవి ఏడుస్తూనే చెప్పాడు. సావిత్రమ్మ ఏడుస్తూ, బాబు ఆయన వెళ్ళిపోయారు, ఈ బాధలన్నీ నన్ను పడమని ఆయన హాయిగా కళ్ళు మూసేసుకున్నారు. నేను ఉండిపోయాను బాబు, నేను ఉండిపోయాను, ఇంక నేను బ్రతకలేను. ఆయన ఈ బాధలు పడలేక కృంగిపోయి మంచాన పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు, మింగుతున్నారు. ఏం చెయ్యలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోయారు బాబు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మాకు దక్కనివ్వలేదు ఆ భగవంతుడు. ఆడపిల్లల మూలాన ఈ బాధలు అనుభవించామంది. ఊరుకోండమ్మా, ఊరుకోండి అన్నాడు. తనకి అసలు తెలియలేదు సరిగ్గా సమయానికి తన ఊళ్ళో లేడు. గుంటూరు వెళ్ళింది ఈ కుటుంబం కోసమే. పని జరిగాక మెల్లగా తర్వాత చెప్పాలనుకున్నాడు. అంతలో ఇలా జరిగిపోయింది. తను ఉండి ఉంటే బాగుండేది, డబ్బు విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారేమో అనుకున్నాడు. రాఘవయ్య గారు చనిపోయి ఆ రోజుకి 15 రోజులైంది. సరిగా వండుకోవటం లేదు, టైంకి భోజనం చేయటం లేదు, ఏదో పిల్లల కోసమని వండుతున్నారు అంతే. వాళ్ళు ఉండలేరని అందరిలో విచారం పేరుకుని ఉంది. నీరజ, అమలా వచ్చి వెళ్ళిపోయారు ఒక్కరోజు ఉండి. దీప్తి వాళ్లతో ఏమీ మాట్లాడలేదు. నాన్న వెళ్ళిపోయారంటూ ఏడుస్తూ బయలుదేరి వెళ్ళిపోయారు. దీప్తి రాయిలా మారిపోయింది, ఏడవటం లేదు, అలా అని నవ్వుతూ లేదు, పరధ్యానంగా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లుగా తయారైంది. హరీంద్ర ఆ రోజు చాలాసేపు అక్కడే ఉన్నాడు. డ్రైవర్ని ఇంటికి పంపించి ఇంటి దగ్గర నుండి అందరికీ క్యారేజీలతో భోజనాలు తెప్పించాడు. పిల్లలు అందరూ భోజనాలు చేశారు. సావిత్రమ్మ, విశాల, దీప్తి ఉన్నారు. మీరు భోజనం చెయ్యండి అన్నాడు. మీరు భోజనం చెయ్యండి అన్నయ్య అంది విశాల. వడ్డించమ్మా అన్నాడు. తను భోజనం చేయకపోతే వాళ్ళు చెయ్యరేమో అని విశాల వడ్డించసాగింది. సావిత్రమ్మకు ప్రాణం దడదల్లాడిసాగింది. దుఃఖంతో నోటికి తిండి వెళ్లదు, అలా అని తిరకండా ఉండలేదు. కంచం దగ్గర కూర్చుంది. దగ్గర కూర్చున్నాడు హరీంద్రవర్మ. విశాల నిలబట్టం చూసి, నువ్వు దీప్తి కూడా భోజనం చెయ్యండి అన్నాడు. విశాల భయం భయంగా దీప్తి గదివైపు చూసింది. వెళ్ళు వెళ్ళు పిలుచుకురా అన్నాడు. సావిత్రమ్మ కూడా పిలవమంది. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, పిలుచుకురా అంది ఆవిడ. విశాల వెళ్ళింది ఆమె గదిలోకి. దీప్తి అంది మెల్లగా. ఏ, ఎందుకు? శాంతంగానే అడిగినా ఆ మాటల్లో కఠినత్వం తొంగి చూడకపోలేదు. భోజనం చేతూగానరా అంది. నువ్వు వంట చేశావా? లేదు. మరి? సూటిగా కోపంగా ప్రశ్నించింది. విశాల మాట్లాడలేదు, తల వంచేసుకుంది. ఆడపడుచంటే ఆమెకు భయం. ఏ మాటంటే ఏమంటుందో అని. ఆమె కదా ఇంటి అందరినీ పోషిస్తుంది అని. క్యారేజీ వచ్చింది. ఎక్కడ నుండి? హరీంద్ర అన్నయ్య తెప్పించారు ఇంటి దగ్గర నుండి అంది మెల్లగా. ఏ, అంత కర్మ ఇంట్లో ఏం లేవు, లేకపోతే నాకు చెప్పొచ్చుగా. అతనికి చెప్పి తెప్పించాలా? మనకు అతను సాయం చేస్తున్నట్లు అందరూ అనుకోవాలా? అతని సాయం మనకు కావాలా? ఇన్నాళ్ళు అతనే చేశాడా అడిగింది కోపంగా. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయింది. ఏమిటి వదిన ఇదంతా? అంత తిండి లేకుండా ముఖం వాచి ఉన్నామనా అతని ఉద్దేశం? అతను ఏదో గొప్ప కోసం చేస్తుంటే మీరన్నింటికీ గంగిరెద్దుల తల ఊపుతారా? మీకు అసలు సిక్కుందా? మీకు పౌరుషం అంటూ కోపంగా కేకలేసింది దీప్తి. అది కాదమ్మా. ఏమిటి, ఏమని చెప్తావు అంది కోపంగా. దీప్తి కంఠస్వరం గంభీరంగా వినిపించి త్రుళ్ళిపడి గుమ్మం వైపు చూసింది. గుమ్మంలో హరీంద్ర నిలబడి ఉన్నాడు. విశాల మెల్లగా అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది. అతన్ని చూస్తూనే మంచం మీద నుండి దిక్కులు లేచి కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏంటంటున్నావన్నాడు. మీకు అవసరం నేను ఎంతో మీకు అనవసరం, నేనేదో అంటాను, ప్రతి మాట మీకు చెప్పాలని ఉందా అంది కోపంగా. ప్రతి మాట నాకు చెప్పమని అనటం లేదు, కానీ నా గురించి ఏదో మాట్లాడుతున్నావే, ఆ విషయం గురించి. నా గురించి ఎవరైనా మాట్లాడితే ఆ విషయం ఏమిటో తేల్చే వరకు నిద్రపోను అన్న విషయం నీకు తెలియదేమో. చెప్పు ఏమిటో. చెప్పటానికి ఏముంది,
చెప్పేది ఏమిటో మీరే చెప్పాలి. మేము మీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? మీరు క్యారేజీలు తెప్పించి మాకు అన్నాలు పెట్టించాలా? మేము పస్తులు ఉంటున్నాం అనుకుంటున్నారా? దీప్తి కోపంగా కేకేశాడు. అతని కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి. మీ నాన్నగారు పోయిన దుఃఖంలో మీరందరూ సరిగ్గా భోజనం చేయటం లేదు అని ఇంటి దగ్గర నుండి భోజనాలు తెప్పించాను. అది తప్ప. తప్పైతే నన్ను క్షమించు అన్నాడు కోపం ఆపుకుంటూ. దీప్తి ముఖం తిప్పుకుంది రోషంగా. భోజనం చేస్తావా లేదా? నేను చెయ్యను మొండిగా చెప్పింది. చెయ్యవా? గద్దించి అడిగాడు. చెయ్యను అని చెప్తుంటే ఎందుకు 10 సార్లు అడుగుతారు అంది కోపంగా. దీప్తి, నాకు పంతం వచ్చింది అంటే నేను నీకంటే మొండివాణ్ణి. నేను తలుచుకున్నాను అంటే నీ చేత ఇప్పటికిప్పుడు అన్నం తినేలా చేసి ఉండేదాన్ని. ఆ పని మీరు నా చేత చేయించలేరు అంది నిర్లక్ష్యంగా తలగరేస్తూ. అంతే, గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటిది పంతం నీ మొండితనం అంటూ ఆమెను బరబరమంటూ అవతలికి లాక్కు వెళ్లారు. నీ ముందు చెయ్యి వదలండి, ఛీ, ముందు చెయ్యి వదలండి అంటూ అతని చేతిని బలమంతా ఉపయోగించి విడిపించుకోవడానికి చూసింది. కానీ అతని బలం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. హరీంద్రవర్మ చాలా బలమైన మనిషి. దీప్తి వల్లి నాజూకు మళ్ళీ అనే చెప్పాలి. భోజనం చెయ్యి అన్నాడు. మీరెవరు? నా మీద అధికారం చలాయించడానికి అంది విసురుగా. ఆ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను అన్నాడు. ఆపుకోలేని కోపంతో దీప్తి అతని చెంప చెల్లు అనిపించబోయింది. అతను చటుక్కున కనిపెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సావిత్రమ్మ ఇది చూసి కంచం దగ్గర నుండి లేచి వచ్చి కూతురి చెంప చెల్లు అనిపించింది. ఆమె అలా నిలబడిపోయింది. హరీంద్ర ఆమె చెయ్యి వదిలేశాడు. ఎంత పొగరే నీకు! అబ్బాయి నీకు ప్రతిమాలి అన్నం పెట్టబోతుంటే కొట్టబోతావా? నువ్వు ఆడదానివేనా? ఎంతకు తెగించావు? మగవాణ్ణి పట్టుకొడతావా? కడుపు మాడితే నువ్వే తింటావు. నీకు ప్రతిమాలి అన్నం పెట్టించాల్సిన కర్మ అబ్బాయికి ఏం పట్టింది? నీకేమైనా దెయ్యం పట్టిందా లేక అమ్మవారు కాని పూనిందా? ఎందుకే అబ్బాయి రాగానే మండిపడతావు? మంచి మనసున్నవాళ్ళు మన కోసం ప్రాకులాడుతుంటే ఇదా నీ పొగరు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మరోసారి అబ్బాయిని ఏమన్నా అన్నావు అంటే చంపేస్తాను, జాగ్రత్త అంది ఆవిడ కోపంగా. దీప్తి వెనుతిరిగి చూడకుండా తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సావిత్రమ్మ ఏడ్చింది. బాబు, దీని డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది, అందుకే ఇది ఇలా మిడిసిపడుతోంది. అందరినీ చెప్పు కింద తేళ్లులా పలేసి ఉంచుతోంది. బాబు, నీకు పుణ్యం ఉండేను. మా అమ్మాయి ప్రమేయం లేకుండా దాని డబ్బు కలవకుండా నేను నా కోడలు మనవలు బ్రతికే ఏర్పాటు చేయించాలి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. వంట పని అయినా కూలి పని అయినా సంతోషంగా చేసుకుంటాం. అంతేకాని దాని డబ్బు మాత్రం మాకొద్దు అంటూ చేతులు జోడించింది. తప్పకుండా అమ్మా అంటూ ఆవిడ చేతులు పట్టుకున్నాడు. మీకు ఏదో ఏర్పాటు నేను చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ధైర్యం చెప్పాడు. సావిత్రమ్మ కళ్ళు తుడుచుకుంది. ఆవిడిక భోజనం చేయను అంటే అతను ఊరుకోలేదు. ఈ గొడవలు ఎప్పుడూ ఉన్నవేగా. మీ అమ్మాయి దీప్తి మాటలు ఈరోజు కొత్త కాదు. కాకపోతే మనం ఏమనుకోవాలి అంటే ఆమెకు తలలో స్క్రూ లూజ్ అనుకోవాలి. మనం పట్టించుకోకూడదు అన్నాడు. సావిత్రమ్మ మాట్లాడలేదు. అతను, నేను భోజనం చేసేస్తున్నానుగా, మీరు కూడా భోజనం చేయండి చెల్లెమ్మ అంటూ విశాలను కూడా కూర్చోమన్నాడు. అందరు భోజనాలు అయ్యాయి. హరేంద్రవర్మ రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అతనికి ఎందుకో మనసు అత్త అదోలా అనిపించసాగింది. దీప్తి ఎందుకు అలా తనంటే మండిపడుతుందో అర్థం కాలేదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య విరోధం లేదే, మరెందుకు అలా ఉంటుంది? ఆమె ఏమీ ఆలోచించుకుంటుంది? హరేంద్ర కోపం వచ్చింది. తను ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఆమె ఏదో ఒక వంక తెస్తోంది. ఆమె ప్రయత్నం ఏమిటి అంటే ఏదో వంకన తనని ఆ ఇంటికి రాకుండా చెయ్యాలని చూస్తోంది. ఎందుకు? ఎందుకు అలా చేస్తోంది? తను ఏం చేశాడు? తన స్నేహానికి ప్రాణం పెడతాడే. నిజం చెప్పాలి అంటే ఆమె అందం అతన్ని ముగ్ధుడి చేసింది. ఆ అందాన్ని ఆరాధించాడు. గుండెల్లో గుడి కట్టి దేవతగా ప్రతిష్ఠింపజేశాడు. అంతేకాని ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకోవటం లేదే. ఆమెను తన మనసులో ఆరాధిస్తున్న సంగతి రహస్యంగానే జీవితం అంతా ఉంచేయడానికే అనుకుంటున్నాడు. కారణం, తను వివాహితుడు, భార్య ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవటం పొరపాటే కావచ్చు, కారణ బలం కావచ్చు. అయినా వివాహబంధమే. కానీ ఆ వివాహబంధంలో ఏదో ముడిపడి ఉంది. ఆ బంధం ఏదో లాగుతుంది. ఏనాటిది అది? భ్రమ అని కాసేపు, నిజమని కాసేపు అనిపిస్తుంది. ఏది నిర్ణయించుకోలేకపోతున్నాడు. అతనికి సావిత్రమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్లకు తను ఏ విధంగా సాయపడాలని అని ఆలోచించసాగాడు. వాళ్ళకి ఏదో దారి చూపించాలి. ఆవిడ అడిగింది, తను సాయం చేసి తీరాలి. దీప్తి మీదే ఆ కుటుంబం ఆధారపడకుండా ఉండేటట్లు చేయాలి. దీప్తికి తను చేతనైన సాయం ఏమైనా చెయ్యాలి. అందుకు ఆమె అంగీకరించాలి అనుకున్నాడు. ఆ రోజు సావిత్రమ్మ పడుకుని ఉంటే రవి పడుకున్నాడు. సావిత్రమ్మ పడుకుని ఏడుస్తోంది. నానమ్మ పిలిచాడు రవి మెల్లగా. ఏం బాబు అడిగింది. ఏడుస్తున్నావా అడిగాడు జాలిగా. ఏడవకి ఇంకేముంది బాబు, మీ తాతయ్య పోయారు అంది కన్నీళ్లతో. నానమ్మ నువ్వు అత్తయ్య గురించి బాధపడుతున్నావు కదూ? లేదు బాబు, నాకు తెలుసు నానమ్మ,
అత్తయ్య, నీ మనసు పాడు చేసేస్తోంది, నీకు సుఖం ఉండనివ్వటం లేదు. బాబు, అవును, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిట్రా అది? అడిగింది ఆవిడ. మనవడి మాటలు ఆవిడకి అర్థం కాలేదు. నేను ఇక స్కూలుకి వెళ్ళను నానమ్మా. ఒరే రవి, ఏమిట్రా ఆ మాటలు? స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తావు? అడిగింది ఆవిడ విస్తుపోతూ. హరీంద్ర గారు మన ఇంటికి వస్తున్నారుగా, వస్తే ఆయన ఏదైనా ఉద్యోగం ఇమ్మని అడుగుతాను అన్నాడు. ఒరేయ్, నీకేమైనా మతిపోయిందా? నీ వయసు ఎంత, నువ్వెంత? నువ్వు చదివిన చదువుకి ఏం ఉద్యోగం వస్తుంది? నువ్వింకా మెట్రిక్ కూడా పాస్ అవ్వలేదు. ఇప్పటి నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకోకు, ఆవిడ కసిరింది. నానమ్మా, నీకు తెలియదు, నువ్వు అమ్మ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఇక నేను చదువుకోదలుచుకోలేదు. హరీంద్ర గారిని అడిగి వాళ్ళ కంపెనీలో ఏ బాయ్గానన్నా చేరతాను. వాళ్ళు నాకు 100 రూపాయలు ఇస్తే చాలు, మిమ్మల్ని పోషించేస్తాను. అత్తయ్య డబ్బు మనకి కక్కర్లేదు. తప్పు బాబు, అలా అనకు. ఇవన్నీ పెద్ద మాటలు, నువ్వు చిన్నవాడివి, నీకు అనవసరం అంది ఆవిడ. రవి మాట్లాడలేదు. అబ్బాయి పడుకున్నాడు అనుకుంది ఆవిడ. రవిని ఇంకా మాట్లాడించలేదు. అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. అతనికి ఊహ తెలుస్తోంది. అత్తయ్య కోపం వచ్చి నా ఆయన చూపులు తమ అందరినీ చేదరించుకుంటున్నట్టు చూస్తుంటారు. అది అత్తయ్య చేస్తున్న తప్పు. మధ్య తనెందుకు అలా ఒదిగి ఉండాలి? ఎక్కడ కష్టపడితే అక్కడ డబ్బు, ఇంత అన్నం దొరకపోతుందా? ఈ విషయం హరీంద్ర గారిని అడగాలి అనుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆలోచిస్తూ అలా పడుకుండిపోయాడు. మర్నాడు రవి స్కూల్కి వెళ్ళలేదు. సావిత్రమ్మ విశాల ఎంత చెప్పినా రవి స్కూల్కి ఇక వెళ్ళనని మొండికేశాడు. మిగతా పిల్లలు కారు రాగానే వెళ్ళిపోయారు. దీప్తికి ఈ విషయం తెలియదు. ఆమె స్కూల్కి వెళ్ళడానికి తయారవుతోంది. కారు వెళ్ళిపోయిన చప్పుడు అవడంతో పిల్లలు వెళ్ళిపోయారనుకుంది దీప్తి. స్కూల్కు బయలుదేరపోతుంటే ఆమెకు రవి ఎదురయ్యాడు. ఏ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? మామూలుగా ప్రశ్నించింది. అతని మనసులో సంఘర్షణ ఆమెకు తెలియదు. రవి మాట్లాడలేదు. ఏ, మాట్లాడవు, నేను అడగటం వినిపించలేదా? అడిగింది కోపంగా. వినిపించింది అన్నాడు. మరి ఏమిటి ఆ పొగరు అంది. ఇంకా చదువుకుంటే ఇంకా పొగరు ఎక్కువ అయిపోతుంది అని చదువు మానేద్దామని స్కూల్కి ఈ రోజు నుంచి వెళ్ళటం మానేశాను. రవి కోపంగా అరిచింది. అతను జవాబు ఇవ్వలేదు. నువ్వు స్కూల్ మానేశావా? అవును. ఎందుకని? నాకు చదవటం ఇక ఇష్టం లేదు. కారణం? కటువుగా అడిగింది. అతను మాట్లాడలేదు. ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరైనా నూరిపోశారా? అంది అనుమానంగా చూస్తూ. ఎవరు నూరిపోస్తారు? అన్నాడు ఎదురు ప్రశ్నిస్తూ. మీ అమ్మ, మీ నాయనమ్మ. వాళ్ళు నూరిపోస్తే నేనెందుకు వింటాను? నాకు ఇక చదువుకోవటం ఇష్టం లేదు, అందుకే చదువు మానేస్తున్నాను అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ. చదువు మానేసి ఏం చేస్తావు? ఇంట్లో మీ అమ్మకి వంటలో సాయం చేస్తావా? దీప్తి హేళనగా అడిగింది. రవి రోషంగా చూశాడు. అమ్మకు వంటలో సాయపట్టడానికి నేను స్కూల్ మానేయలేదు. మరి అమ్మ, నాయనమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ల భారం అంతా నేను మోయడానికి నిశ్చయించుకున్నాను అన్నాడు. మెల్లగా అంటే చాలా మెల్లగా అన్నాడు. రవి పిచ్చిగా అరిచింది. ఏమన్నావు అంటూ రవి చేయి పట్టుకుంది. మళ్ళీ అను, నువ్వు ఈ ఇంటి భారం అంతా మోస్తావా? ఈ వయసులోనా? నీ చదువెంత? నేను ఏమైపోయాననుకున్నావు? చచ్చాననుకున్నావా? అంది కోపంగా. ఇన్నాళ్ళు ఎలాగూ తప్పలేదు, ఇక మీదట నీకు మేము బరువు కాదల్చుకోలేదు అన్నాడు మెల్లగా. రవి మాటలు ఎవరైనా వింటే అతనికి తోచినదే అని అనుకోరు. ఎవరో అనుకున్నట్టే ఉన్నాయి ఆ మాటలు. రవి నిజం చెప్పు, నీకెవరు చెప్పి పెట్టారు? నాకెవరూ చెప్పలేదు అత్తయ్య. మరి ఇన్ని రోజులు లేని ఆలోచనలు ఇప్పుడెందుకు పుడుతున్నాయి? ఇక అతను మాట్లాడలేదు. చెప్పు, చెప్పరా అంది పళ్ళు బిగించి కోపంగా చూస్తూ. నాకు ఇష్టం లేదు. ఏమిటి? నీ డప్పు ఇక మేము ముట్టుకోదలుచుకోలేదు అన్నాడు రవి. అవునత్తయ్య, నేను హరీంద్ర గారు వస్తే ఈ విషయం చెప్పి నాకేదైనా ఉద్యోగం అడగాలి అనుకుంటున్నాను. హరీంద్ర గారిని ఉద్యోగం అడుగుతావా? ఆయన నీకే ఉద్యోగం ఇప్పిస్తారు? నీ వయసు ఎంత, నీ చదువెంత? చదువుకి వయసుకి సంబంధం లేని ఉద్యోగం, ప్యూన్ ఉద్యోగమైనా సరే. మా అందరి కడుపులు నిండితే చాలు అన్నాడు. అంతే, కోపం ఆపుకోలేక రవిని ఒక్కటే కొట్టగా సాగింది. ఇందుక ఇన్నేళ్ళు నేను కష్టపడుతున్నది నిన్ను ప్యూనుగా చూడటానిక, అందుక నా ఈ బాధలన్నీ, అందుక నా ఈ కన్నీళ్ళన్నీ. చెప్పరా, నువ్వు చదువుకోవా? చెప్పు, నువ్వు స్కూలుకి వెళ్ళను అన్నావో నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను, బ్రతకను నేను, బ్రతకను అంటూ పిచ్చిగా అరిచి రవిని ఇష్టం వచ్చినట్లు బాధేసి ఆమె తల గోడకేసి కొట్టుకోసాగింది. విశాల, సావిత్రమ్మ ఇద్దరూ అలా ఉండిపోయారు. దగ్గరకు వెళ్ళలేకపోయారు. ఎన్ని బాధలు పడ్డానురా, ఎన్ని అవమానాలు మింగానురా, ఇవన్నీ ఎవరికోసంరా? ఈనాడు నువ్వు మా ఇంటికి, ఈ ఇంటికి పెద్ద అయిపోయావు. నా డబ్బు, నా సంపాదన నీకు పనికిరాకుండా పోయాయిరా. చెప్పరా, చెప్పు, లేకపోతే చంపేస్తాను వదినా. ఆ కత్తిపేట ఇలా ఇవ్వు, మహంకాళిగా అరిచింది. విశాల గడగడా వణికిపోయింది. దీప్తి కోసం ఎంతవరకు దారితీస్తుందో, దీప్తి కోపం ఎంతవరకు దారితీస్తుందో అని రవి ఏడవసాగాడు. ఏడుస్తూనే చెప్పసాగాడు, నేను మాత్రం చదువుకోను, చంపేయ్, నీ బరువు తీరిపోతుంది అన్నాడు. ఏమన్నావు అంటూ మళ్ళా కొట్టసాగింది.
అదే సమయంలో హరీంద్ర అక్కడికి వచ్చాడు. వస్తూనే దీప్తి చేయి గట్టిగా పట్టుకున్నాడు. చెయ్యి ఎవరో పట్టుకోగానే చూసింది దీప్తి. అంటూ కోపంగా కేకవేశాడు. ఏం చేస్తున్నావు అడిగాడు. చంపేస్తున్నాను, వీడికి బతకనివ్వకూడదు అంటూ మళ్లీ కొట్టడానికి చెయ్యి విడిపించుకోబోయింది. చంపే అధికారం నీకెవరిచ్చారు అంటూ ఆమె చెయ్యి పట్టి విసురుగా లాగేశాడు. రవి చప్పున అతని వెనుకగా నక్కి నిలబడ్డాడు. వాణ్ణి వదలండి, వాడి పని చెప్తాను అంది. దీప్తి అతని చెయ్యి బలవంతంగా పిచ్చి బలం తెచ్చుకుని విడిపించుకుని మళ్లీ రవిని పట్టుకుని కొట్టింది. అంతే, ఆమె చెప్పలు చెల్లు చెల్లు మనిపోయాయి. దీప్తి రవిని వదిలిపెట్టేసింది. ఏ పిచ్చెక్కిందా, ఎందుకు ఆ పసివాడిని అలా కొడతావు, వాడి సంగతి నేను చూస్తాను, నువ్వు పద అంటూ బలవంతంగా ఆమె చెయ్యి పట్టుకు లాక్కెళ్ళి గదిలో పెట్టి తలుపులు వేసేశాడు. తలుపు తీయండి అంటూ తలుపులు దబదబమంటూ బాదింది. అతను తీయలేదు. సావిత్రమ్మ భయం భయంగా ఓ మూలగా నక్కింది. విశాల అలా బొమ్మలా ఉండిపోయింది. హరీంద్ర రవి కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు. అతన్ని చుట్టేసి పావురమన్నాడు రవి. ఏమండి, నన్ను ఎలా అయినా ఇక్కడి నుంచి తీసుకుపోండి, నాకేదైనా ఉద్యోగం ఇప్పించండి, నౌకరు ఉద్యోగమైనా సరే, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు, ఉండను. ఎందుకని నాకు చెప్పు, మా అత్తయ్య దగ్గర ఎవరూ ఉండలేరండి అన్నాడు. అతన్ని పట్టుకు వదలకుండానే అతను చిన్నగా నవ్వి తప్పు అలా అనకూడదు అన్నాడు. లేదండి, నేను ఇంకా చదువుకోను అన్నాడు. సరే పద, ఆ విషయం తర్వాత ఆలోచిద్దామంటూ రవి భుజం తట్టి నాతో ఇంటికి రా అంటూ తీసుకెళ్తుంటే దీప్తి తలుపు తీయమంటూ అరిచింది. నాకు స్కూల్కి టైం అయింది వెళ్ళాలి అంటూ. ఏం పర్వాలేదు, ఆ టీచర్ ఉద్యోగం నువ్వేం చెయ్యనవసరం లేదు ఆ అంది కోపంగా గదిలో నుండే. కాసేపు ఆ గదిలోనే ఉండు, నేనే సాయంత్రం వస్తాను, అప్పుడు ఆ తలుపులు తెరుస్తాను, అప్పటికి కాస్త చల్లబడతావు అన్నాడు. తలుపు తీస్తారా తీయరా గట్టిగా అరుస్తూనే అంది. మీరు ఎవరు ఆ తలుపు తీయకండి, పిచ్చి కోపంలో ఉంది, తలుపు తెరిచారో ఇక మీద పడి కరిచేస్తుంది అంటూ చెప్పి రవిని తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడంతో దీప్తికి ఒళ్ళు మండిపోయింది. తల్లి వదిన అక్కడి నుంచి వెళ్ళిపోయారు అవతల వైపుకి. దీప్తికి దుఃఖం ముంచుకొచ్చేసింది. కోపం మెల్లమెల్లగా కరిగిపోసాగింది. దీప్తి గతమంతా తరుచుకుని కుమిలిపోసాగింది. రవి ఎంత ఎదిగిపోయాడు, తననే ఎదిరిస్తున్నాడా, ఏమనుకుంటున్నాడు, తనని శత్రువుగా చూస్తున్నాడా, చదువు మానేటంలో అర్థం, ఉద్యోగం చేస్తాడా, ప్యూన్ ఉద్యోగమైనా సరేనా. ఆ మాట తన గుండెల్లో సూలంలా దిగిపోయింది. రవి ప్యూన్ బ్రతికితే వాణ్ణి ప్యూన్గా తను చూడగలదా, అందుకా తను బ్రతికి ఉన్నది. ఎవరికోసం ఈ కష్టమంతా, ఎవరికోసం ఈ శ్రమంతా, ఎవరూ గుర్తించరే, తనని రాక్షసిగా చూస్తున్నారు. అంతేనా, అంతే మిగిలిందా, తన జీవితం ముళ్ళకంపల్లో పడిపోయింది. రక్తాలు కారుతున్నా, గుండెలు పగిలిపోతున్నా, మనసు కుమిలిపోతున్నా రాయిలా బ్రతుకుతుంటే ఎవరికోసం, ఈ పిల్లల కోసం కాదా, అన్నయ్య కలలు పండించడం కోసం కాదా, ఈ పిల్లలందరూ తనని ఇలాగే చూస్తారా, రవి స్కూలుకి వెళ్ళడా, వెళ్లకుండా ఇంట్లో ఉండిపోతాడా. దీప్తి గుండె బరద్దలైపోసాగింది. ఆలోచనలు పిచ్చిగా అల్లుకోసాగాయి. దుఃఖం ముంచుకు వస్తోంది. భగవంతుడా అనుకుంటూ ఏడుస్తూ తనలో తాను కుమిలిపోయింది. హరీంద్రవర్మ రవిని మంచి మాటల్లో పెట్టి మరిపించడానికి ప్రయత్నించసాగాడు. మధ్యాహ్నం భోజనం చేశారు. తీరిగ్గా రవితో కబులు చెప్పసాగాడు. రవి, నువ్వెందుకు చదువుకోనంటున్నావు, నాకు చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తే నేను నీకు సాయం చేస్తాను అన్నాడు. రవి వెంటనే మాట్లాడలేదు. కొంచెం ఆగి, మీకు తెలియదండి, మా ఇంట్లో సంగతులు మా అత్తయ్య మూలాన మా నాయనమ్మ అత్తయ్య అమ్మ అందరూ బాధపడేవారు. ఇప్పుడు తాతయ్య వెళ్ళిపోయారు, మేము ఉన్నాం, మేము ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి. నాతో చెప్పు ఏమిటో, మా అత్తయ్య డబ్బుతో నాకు ఇక చదువుకోవడం ఇష్టం లేదు. ఎందుకని, మా అత్తయ్య సంగతి మీకు తెలియదు, నిన్ను కొట్టిందని అంత తేలిగ్గా అత్తయ్యని తీసిపారేకు, నీ గురించి బాధపడుతుంది, నిన్ను చదివించాలనే ఆమె ఉద్దేశం. అవును నిజమేనండి, కానీ మాకు ఆ డబ్బు ముట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకని, ఆ ప్రశ్నకు నేనేం చెప్పలేను, మా అత్తయ్య స్కూల్ టీచర్గా ఉంటుంది, జీతం ఎంత వస్తుంది చెప్పండి, ఇంత డబ్బు ఖర్చు చేస్తుంది, మీకు తెలియదు, నాకు అత్తయ్య అంటే అసహ్యం, కోపం, మా నాయనమ్మకి కోపమే అయినా మా అత్తయ్య దగ్గరే పడి ఉంటున్నాం, ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఛీ అన్నాడు. చా అన్నా అంతే, మా నాయనమ్మ చాలాసార్లు ఏడుస్తుంది, మా అమ్మ తెల్లవారి లేచింది మొదలు అత్తయ్య ఎప్పుడు ఏమంటుందో అన్న భయంతోనే బ్రతుకుతుంది. నేను భరించలేనండి, మీరు ఎలా అయినా మాకు సాయం చెయ్యాలి అన్నాడు రవి అతని ప్రతిమాలుతూ. హరీంద్ర క్షణం సేపు ఆలోచించి మెల్లగా అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏమిటండి? వింటాను అంటే చెప్తాను, లేకపోతే చెప్పను. వింటాను అంటే మీ కుటుంబంలో అందరికీ సాయం చేస్తాను అన్నాడు. ఏమిటండి చెప్పండి, ఉత్సాహంగా అడిగాడు. అతను సాయం చేస్తాను అని అనటంతో ఎలాగో అలా బ్రతికేయగలవన్న నమ్మకం ఏర్పడిపోసాగింది. నువ్వు నేను చెప్పినట్లు చదువు మానకూడదు. అదేలాగండి? నిరుత్సాహంగా అడిగాడు. నన్ను పూర్తిగా చెప్పని. చెప్పండి, సర్దుకుని కూర్చున్నాడు.
నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తుంటే శ్రద్ధగా చదువుకుని నువ్వు డాక్టర్వి కావాలి, ఏం ప్రశ్నించకుండా వింటున్నాడు రవి. నీ చదువుకైన ఖర్చంతా, అంటే స్కూలు కాలేజీ ఫీజులు, మీ భోజనం బట్టలు, ఏం కావాలన్నా ఖర్చులన్నీ నావే. అయితే నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. అది కాదండి, మరి మా తమ్ముడు చెల్లెళ్ళు మా నాయనమ్మ అమ్మ వాళ్ళు అంటూ ఏదో చెప్పబోయాడు. నన్ను చెప్పనియ్యి, మీ అమ్మ నాయనమ్మ మీ తమ్ముడు చెల్లెలని అందరినీ ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాటు చేశాను. మీ తమ్ముడు చెల్లెలని నేనే చదివిస్తాను. మీ ఇంటి అందరి బాధ్యతలు నాది. నన్ను చెప్పని, మీ అమ్మ నాయనమ్మ మీ తమ్ముడు చెల్లెలని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేశాను. మీ తమ్ముడు చెల్లెలని నేనే చదివిస్తాను. మీ ఇంటి అందరి బాధ్యత నాది. మీరందరూ ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. మరి అని ఆగిపోయాడు. చెప్పు, నీకేం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పే, నేనేమీ అనుకోను. మరి అత్తయ్య అండి అన్నాడు మెల్లగా. మరి ఆ అత్తయ్య అంటే నీకు ఇష్టం లేదుగా, అక్కడే ఉంటుంది. అత్తయ్య అక్కడ ఉంటుందా ఒక్కరై అంటూ ఆగి, మరి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని చదివిస్తాను అంటున్నారు, మాకు ఎంత ఖర్చవుతుందో ఆలోచించారా? అతను నవ్వి రవి భుజం తట్టాడు. చిన్నవాడివైనా బాగా ఆలోచిస్తున్నావు. నువ్వు డాక్టర్వి కాగానే మా కంపెనీల తరఫున ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాను. ఈ మధ్య ఆ హాస్పిటల్లో నీకు ఉద్యోగం ఇస్తాను. అప్పుడు నువ్వు నాకు ఆ డబ్బుతో అప్పు తీర్చేసి హాయిగా ఉండొచ్చు, సరేనా? ఇప్పుడు కూడా నా డబ్బు ఏదైనా మీ చేతికి వచ్చేటట్టు చేస్తాను అన్నాడు. అదెలాగండి, మాకంటూ ఆస్తి ఏమీ లేదే, నువ్వు చూస్తూ ఉండు అలా అంటూ నవ్వాడు. మరి అత్తయ్య సంగతి అడిగాడు. ఏం చేద్దామంటావు? నా ఇష్టం, వారు ఎలా అంటే అలాగే. మేమందరూ ఇక్కడికి వచ్చేస్తే మా అత్తయ్య చెప్పుకుంటుంది అంటారా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. రవి ఏం మాట్లాడలేదు. మీ అత్తయ్యని అక్కడే ఉండమంటామా? రవి వెంటనే సమాధానం ఇవ్వలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, పాపం అత్తయ్య ఒక్కరితే ఎలా ఉంటుందండి? ఆ సంగతి నువ్వే చెప్పు. వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగాడు, మా అత్తయ్యని ఎలాగోలా ఒప్పించి ఇక్కడికి వచ్చేటట్టు చేయండి, ఒక్కరితే ఉండలేదు అన్నాడు. అలాగే మరి, నేను చెప్పినట్టు వింటావు కదూ? తప్పకుండా, ఇక నుండి మీరు ఎలా చెప్తే అలాగే. రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాడు ఉత్సాహంగా. రవికి ఆనందంగా ఉంది. కళ్ళ ముందు అందాల స్వప్నం పరుచుకుంది. అందరూ హరీంద్ర ఇంటికి వచ్చేసినట్లు, అత్తయ్య కూడా హరీంద్ర మాట విన్నట్లు, అత్తయ్యకు మంచి సంబంధం చూసి హరీంద్ర పెళ్లి చేసినట్లు, ఆ తర్వాత తను డాక్టర్ అయిపోయినట్లు, తమ్ముడు ఇంజనీర్ అయిపోయినట్లు, ఇద్దరు చెల్లెలకి పెళ్ళిళ్ళు అయిపోయినట్లు, తన అన్నదమ్ములు ఇద్దరు నాయనమ్మ అమ్మల దగ్గర హాయిగా ఆనందంగా రోజులు గడిపేస్తున్నట్లు టీయగా కళ్ళు కనసాగాడు. 2 రోజులు గడిచిపోయాయి. హరీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లకుండా కబురు పెట్టాడు. రవి ఇక్కడికి ఉండి చదువుకుంటాడు అని సావిత్రమ్మ విశాల ఏమీ అనలేదు. రవి కలల అలల్లో తేలిపోతూ తన పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఆ రోజు ఆదివారం. గేటు తీసుకుని దీప్తి ఆ ఇంటికి రావటం రవి చూడలేదు. గేటు లోపల తోటలో ఉయ్యాల్లో పడుకుని చదువుకుంటున్నాడు రవి. మేడ మీద బాల్కనీలో కుర్చీ వేసుకుని ఏదో రాసుకుంటున్నాడు హరీంద్రవర్మ. ఎందుకో తల ఎత్తి గేటు వైపుకి చూశాడు. క్రింద వైపుగా దీప్తి రావటం కనిపించింది. వెంటనే అతను రవి వైపు చూశాడు. కుషన్ కుట్టి ఉన్న ఉయ్యాలలో దర్జాగా కాలు మీద కాలేసుకుని పుస్తకం పేజీని తిరిగేస్తున్నాడు. హరీంద్ర క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఏం చెయ్యాలో తోచక రవి దగ్గరగా వెళుతుంది. చెయ్యి పట్టుకుంది, అంటే చంపేసింది అన్నమాటే. హరీంద్ర ఇంక ఏమీ ఆలోచించలేదు. ఒక్క ఉదుటను లేచి అటుగా వెళ్ళాడు. దీప్తి రవి అంటూ కోపంగా అరిచి అతను చేయి పట్టుకుంది. రవి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అత్తయ్య ఎలా వచ్చింది ఇక్కడికి? వస్తుంది అనుకోలేదు. ఏమిటి ఇక్కడ మకాం పెట్టావు? పదా పదా అంటూ హుంకరించింది కోపంగా. నేను రాను. రావు అన్నాడు భయంతో వణికిపోతూ. ఏం చేస్తావు ఇక్కడ? ఉంటావా అడిగింది కోపం ఆపుకుంటూ. ఉంటాను అన్నట్లు తల ఊపాడు. అంతే, మళ్ళీ రవిని పట్టుకు కొట్టింది. ఇక్కడ ఉంటావా? నీకు ఇల్లు లేదా? నీ వాళ్ళందరూ చచ్చిపోయారా? చెప్పు, వస్తావా రావా అంటూ రాక్షసిలా అరిచింది. రాను రాను, నువ్వు నన్ను చంపేసినా సరే నన్ను హరీంద్ర గారు చదివిస్తానన్నారు. నేను చదువుకుంటాను. నీకు అంతకర్మేంటి? ఒకళ్ళ డబ్బుతో ఎందుకు చదువుకోవాలి? పద ఇంటికి పోదాం అంటూ చెయ్యి పట్టి లాగింది. రవి వెళ్లకుండా సాగసాగాడు. మళ్ళా రవి జుట్టు పట్టుకుని చెంపలు వాయించేయసాగింది. హరీంద్ర వచ్చి ఆమెను ఒక్కలాగు లాగాడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు. రవి కోసం వచ్చాను, రవిని నాతో తీసుకెళ్లడానికి వచ్చాను అంది అతని వైపు తీక్షణంగా చూస్తూ. రవిని తీసుకెళ్లడానికి వీల్లేదు, వాడు నా మేనల్లుడు,
నాతో తీసుకుని వెళ్ళి తీరుతాను. నన్ను వదలండి. ఈ ఇంట్లో నుండి రవిని తీసుకుని నువ్వు వెళ్ళలేవు. మీరు ఎవరు నన్ను ఆపటానికి? కోపంగా అడిగింది. రవి ఈలోగా దీప్తి దగ్గర ఉండకుండా లోపలికి పారిపోయి ఓ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు భయంగా. నేను రవికి మేనమామను, విశాల నా తోబుట్టువు అన్నాడు. ఓహో, మేనమామ వారు ఉంటే ఆనాడు రవి తండ్రి ప్రసాద్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినప్పుడు మీ తోబుట్టువు కోసం మీరు ఎందుకు రాలేదు? మీ మేనల్లుళ్ళు మేనల్లుళ్ళ బాధ్యతలు మీరెందుకు తీసుకోలేదు? అంది ప్రతి అక్షరం నొక్కిపడుతూ. ఆమె కంఠస్వరం కంగుమంది. ఒక్క క్షణం అలా చూశాడు. మనసులో ఏదో ఆలోచించుకుంటూ, ఏడి ఆ రవిగాడు ఇలా రమ్మనండి వాణ్ణి, పళ్ళు బిగిస్తూ కోపంగా అంది. అతను ఆమె చెయ్యి వదల్లేదు. అతని చేతిని విడిపించుకోవడానికి పెనుగులాడసాగింది. పిచ్చి కోపంలో ఉంది మనిషి. ఉన్నట్టుండి దీప్తికేదో అనిపించసాగింది. ఏమిటి, ఏమయింది, తనెందుకిలా గాల్లో తేలిపోతోంది అనుకునేలోగా అప్పుడుగానే అర్థం కాలేదు. హరీంద్ర దీప్తిని రెండు చేతుల మధ్య ఎత్తుకుని లోపలికి నడిచాడు. దీప్తికి అర్థమైపోయింది. కాళ్ళు విదిలించసాగింది. గోళ్లతో అతని ముఖాన్ని కసితీరా రెక్కేయడానికి చూసింది. అయినా అతను గ్రహించేసి తేలివిగా తప్పించుకున్నాడు. ఆమెను బలంగా గుండెలకి అదిమి పెట్టాడు. రెండు చేతులు కదలనివ్వకుండా దీప్తి అతని చేతుల మధ్య తీగలా రబ్బర్లా సాగసాగింది. అతని పట్టు నుండి విడిపించుకోవటానికి అయినా ఆమెకు సాధ్యం కాలేదు. గదిలోకి తీసుకెళ్లి కాలితో తలుపులు రెండు దగ్గరికి చేరేశాడు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఎవ్వరికీ వినపడదు. మనల్ని ఎవరూ చూడరు. ఇప్పుడు మనం ఈ గదిలో ఒంటరిగా ఉన్నాం. ఏమంటావు అన్నట్టు చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఒక్క క్షణం దీప్తి కళ్ళల్లో భయం తొంగి చూసింది. ఒంటరిగా ఆ గదిలో చిక్కుకుంది. అతను భయంతో బిగుసుకుపోయింది. ఆడదానికి నోరు ఉండడం మంచిదే కానీ మరీ ఇంత గయ్యాలితనం పనికిరాదు. కాస్త నా మాట కూడా నువ్వు విని తీరాలి. ఆ మాట అతను అనటంతో నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది. నీ మాట నేను వినాలా అన్నట్టుగా ఉంది ఆ ముఖం తిప్పుకునే తీరు. భగవంతుడు స్త్రీకి అందాన్నిస్తూ ఆ అందానికి సరితూగే పొగరెందుకు ఇస్తాడో అర్థం కాలేదు. ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. మంచం మీద పడుకోబెట్టిన వెంటనే దీప్తి లేచి కూర్చుంది. మంచం మీద నుండి చెంగులు గెంతేసి గది బయటికి ఉరికేయాలన్న ఉద్దేశంతో అతను ఆమెను మంచం దిగనివ్వకుండా ఆపేశాడు. నా మాట విను, రవి ఇక్కడ చదువుకుంటాను అంటున్నాడు, చదువుకొని నేను చచ్చినా ఒప్పుకోను అంది ఆవేశంతో. ఆగు దీప్తి, నా మాట విను. ఎందుకు వినాలి? మీరెవరు? మీకు నాకు సంబంధం ఏంటి? మీ మాటకు నేను ఎందుకు కట్టుబడాలి? నేను చదివించలేనా? నాకు చదువు లేదా? సంపాదన లేదా? నేను ఆ కుటుంబాన్ని పోషించలేనా? నేను ఎవరి మాట వినను? నాకెవరి మాట లక్ష్యం లేదు. నన్ను వదలండి. నన్ను ఆపటానికి మీరెవరు? అంటూ మంచం దిగి పోబోయింది. హరీంద్ర ఆమెను రెండు చేతులతో నిరోధించసాగాడు. ఆమె పిచ్చి కోపంతో అతని చేతులు తోసేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ పెనుగులాటలో ఇద్దరి శరీరాలు దగ్గరైపోయాయి. హరీంద్ర మనసు ఆ క్షణంలో ఒక్క ఊగు ఊగింది. కుసుమ కోమలంగా ఉన్న ఆమె శరీరం అతని గుండెలకి మెత్తగా తగలటంతో అతనిలో పురుష సహజమైన కోరికలు తలెత్తసాగాయి. ఆమె శోక కళ్ళు అతన్ని మత్తులో పడేయసాగాయి. ఆమె ఎర్రని పెదవులు అతన్ని కవ్వించసాగాయి. దీప్తి చెక్కిళ్ళు అద్దాల్లా మెరుస్తూ అతని మనసును తొందర పెట్టసాగాయి. దీప్తి వచ్చిన పని వేరు. అతను ఆమెను గదిలోకి తీసుకురావటంలో ఉద్దేశం లేదు. దీప్తి అతనితో ఎలా అయినా దెబ్బలాడి రవిని తీసుకెళ్లిపోవాలనుకుంది. దీప్తి ఎలా అయినా నచ్చ చెప్పి రవిని ఇక్కడే ఉంచాలని అతను. ఇద్దరి ఆలోచనలు ఆ క్షణంలో తారుమారవసాగాయి. ఆమె మాటలు అతని బుర్రకు ఎక్కటం లేదు. ఏదో అంటోంది, తిడుతోంది, అతను పట్టించుకోలేదు. రెండు చేతులు ఆమె నడుం చుట్టూ చేసి దగ్గరికి లాక్కున్నాడు. దీప్తి విడిపించుకోవడానికి చూసింది. అతను వదల్లేదు. కించుకుంది, గోళతో రక్కింది. అయినా వదిలిపెట్టలేదు. అతని భుజం మీద కరవటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆమెను కదలకుండా బంధించాడు. కొద్ది క్షణాల పాటు కాలం స్తంభించిపోయినట్లయింది. ఆమెను ఉక్కిరిపిక్కిరి చేసేశాడు. దీప్తికి ఊపిరి పీల్చుకోలేకపోయినట్లుగా ఎలాగో అయిపోసాగింది. ఆ క్షణం ఏమైందో ఆమెకే తెలియలేదు. దీప్తి అతని తలను దగ్గరికి పట్టుకుని దగ్గరికి లాక్కుంది. ఆమె మెడ వంపులో అతని ముఖం ఆనుకుంది. దీప్తి మనసు శరీరం గాలిలో దూది పింజలా తేలిపోతున్నట్లుగా అనిపించింది. అరమోడ్పు కన్నులతో హరీ అంది. తన్ను తాను మైమరిచిపోయి దీప్తి అన్నాడు. అతని తలను ఆమె గుండెలు కదుముకుంది. క్షణం సేపు ఇద్దరూ ఆ లోకాన్నే మర్చిపోయారు. హరీంద్రవర్మకి వెన్ను మీద ఎవరో బలంగా చరిచినట్లయింది. నువ్వేమిటనుకుంటున్నావు? నువ్వు వివాహితుడవు, ఆమె అవివాహితురాలు. నీవు ఆమెకు దగ్గరవటం ఇరువురికి మంచిది కాదు, జాగ్రత్త అని హెచ్చరించినట్లు అవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయ్యాడు. దీప్తి అంటూ పిలిచాడు. అంది బత్తుగా. అతను ఆమెను వదిలిపెడుతూ, దీప్తి నన్ను క్షమించు. నీ అందానికి నా వయసులో కోరికలకు ఈ క్షణంలో బానిసనయ్యి బలహీనతకు లోనయ్యాను. నేను వివాహితుణ్ణి, నువ్వు అవివాహితవు. నేను చేస్తున్న పని తప్పనిపించింది. నన్ను నేనే హెచ్చరించుకున్నాను.
ఏమీ అనుకోవు కదూ, నన్ను క్షమించు అన్నాడు మెల్లగా. అప్పుడు ఆమెకు క్రమ్మిన మైకం ఒక్కసారిగా దిగిపోయినట్లయింది. చిచి, తను చేసిన పనేంటి? అతని చేతుల్లో ఒదిగిపోయి మైమరిచిపోయింది. మరో క్షణం గడిస్తే తనని అతనిలో ఐక్యం చేసుకుని ఉండేవాడు. ఎంత సిగ్గుపడవలసిన విషయం. ఈ క్షణంలో తనని తాను అతనికి అప్పించుకోవడానికి చూసింది. తన అందచందాలని, వయసు, పొగరు, ఒయ్యారాలని అతని సొంతం చేయడానికి ఆ క్షణంలో తాను తహతహలాడిపోయింది. అతనిలో ఆకర్షణ అటువంటిది. అతని అందచందాలు, హుందాతనం, రాజసం ఉట్టిపడే ఆ టీవీ దర్పం చూస్తుంటే ఏ స్త్రీ మనసు ఆగుతుంది? అతను తమ ఇంటికి వచ్చినప్పుడల్లా మనసు మనసులో ఉండదు. ఎంత వద్దు అనుకున్నా మనసు తను చెప్పిన మాట వినకుండా పోతుంది. అతన్ని చూసినప్పుడల్లా మనసు తల వంచి సలాం చేస్తూనే ఉంటుంది. ఆ విషయం రహస్యంగా గుండెల్లోనే దాచేసుకుంది. ఏం చేస్తుంది మనసు? తన మాట వింటేగా దీప్తి ఇప్పుడు తల ఎత్తి అతని వైపు సరిగ్గా చూడలేకపోతోంది. వేళతో జుట్టు సర్దుకుంది. చీర కుచ్చిళ్లను సర్దుకున్నట్లుగా చేత్తో రాసింది. కుచ్చిళ్లు పేర్చినట్లుగా ఉండటం కోసం చెదిరిన పైటి సర్దుకుంది. చీర చింగురి తీసి భుజాల చుట్టూ కప్పుకుంది. పెళ్లి కూతురు కూర్చున్నట్లుగా ఎడం మోకాల మీద గెడ్డం ఆంచుకుని అలా బొమ్మలా కూర్చుంది మంచం మీద. ఆమెను రెప్పవాల్చకుండా చూసిన అతనికి నవ్వు కూడా వచ్చింది. ఎంతటి గయ్యాళి అమ్మాయిలు అయినా పురుషుడికి దగ్గర అవగానే మోగపోతారేమో. ఆ గయ్యాళి తనమంతా ఏమైపోతుందో. దీప్తి మృదువుగా పిలిచాడు. ఆమె తల ఎత్తి చూడలేదు, పలకలేదు. నేను వివాహితుణ్ణి కానట్లయితే ఈ క్షణం నీ మెడలో తాళి కట్టి నా దాన్ని చేసుకునేవాడిని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. నాకు పెళ్లి అయిపోయింది, భార్య ఉంది అన్నాడు బాధపడుతూ. దీప్తికి దుఃఖం ఆగలేదు. మోకాలిపై తల అంచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. దీప్తి అన్నాడు కంగారుగా. ఆమె దుఃఖం ఇంకా ఎక్కువ కాసాగింది. పక్కలు అదిరిపోయేటట్లుగా వెక్కి వెక్కి ఏడవసాగింది. దగ్గరగా వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. దీప్తి, ఏడుస్తున్నావా? నా తప్పు నేను తెలుసుకున్నాను, క్షమించమని అడుగుతున్నానుగా. అనుపమ భర్తగా నన్ను నేను గుర్తుకు తెచ్చుకున్నట్టయితే నా కోరికలకి నిన్ను బలిపెట్టేవాణ్ణి. భగవంతుడు ఉన్నాడు అనిపించాడు. నీకు నువ్వుగా మిగిలిపోయావు అన్నాడు బాధపడుతూ. దీప్తికి దుఃఖం ఆగటం లేదు. ఎంత ఆపుకోవాలన్నా సాధ్యం కావటం లేదు. దీప్తి, ఊరుకో. నువ్వు అనుకుని ఊహించుకునేంత చెడ్డవాణ్ణి కాదు. నన్ను అర్థం చేసుకో అంటూ ఆమె కళ్ళు తుడిచి భుజం తట్టాడు. దీప్తి, ఇన్ని రోజులుగా నా ఆలోచనలు తప్పు అనిపిస్తున్నాయి. నేను అనుకునేవాడిని. నీకు అసలు నేనంటే ఇష్టం లేదని, నా నీడను కూడా నువ్వు భరించలేవు అని ఇప్పుడు నిజమేమిటో తెలిసిపోయింది ఈ క్షణంలో. ఆమె తల ఎత్తలేదు. ఈ క్షణంలో నువ్వు నన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నావు. నిన్ను నీవు నాకు కానుకగా ఇవ్వాలనుకున్నావు. కానీ నేను దురదృష్టవంతుడిని. ఆ కానుక నాకు అదృష్టం వల్ల దక్కింది. అదే గర్వపడేందుకు లేదు. నా జీవితం ఇక అంతే అంటూ ఆగి, సరే ఈ విషయం వదిలేద్దాం, రవి విషయం ఆలోచిద్దామంటూ అతనికి చెప్పిన విషయాలే దీప్తికి చెప్పాడు. దీప్తి మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా విన్నాదో లేదో, అసలు నువ్వేమిటి? నాకు ఎంత ఆలోచించినా నువ్వేమిటో అర్థం కావటం లేదు. నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా? నిన్ను ఎవరైనా భయపెడుతున్నారా? ఏ విషయంలో చెప్పు. నీకు నేను అన్ని విధాలా సాయపడతాను. నువ్విక ఉద్యోగం చెయ్యకు. మీ కుటుంబం అంతా ఎవరి మీద ఆధారపడకుండా మీ డబ్బుతోనే మీరు బ్రతికే ఏర్పాటు ఉంది. దీప్తి తన గదిలో మంచం మీద పడుకుంది. కారు చప్పుడవటంతో ఆతృతగా లేచి వెళ్ళి కిటికీలో నుండి చూసింది. ఎవరా అని హరీంద్రుడు చూస్తూనే ఆమె కనురెప్పలు బరువుగా కిందకు వారిపోయాయి. అతను ఆమెను చూడలేదు. తల తిప్పి పిల్లలు ఎక్కడా అని చూశాడు. వాళ్ళు ఎవరూ లేరు, ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ చూడలేదు, విశాల చూడలేదు. విశాల అని పిలిచాడు. ఆమెకు ఆ పిలుపు వినిపించలేదు. దీప్తి అని పిలిచాడు. అతని పిలుపు విన్న దీప్తి క్షణంపాటు తటపటాయించింది. గదిలోకి వెళ్లాలా వద్దా అన్నట్లు. దీప్తి మళ్లీ పిలిచాడు. ఆమె మెల్లగా యువతలకి వచ్చింది. రవి రేపు వస్తానని చెప్పాడు. ఈరోజంతా అలా చదువుతూనే ఉన్నాడు. రేపు ఎగ్జామ్ ఉందంట, అందుకు రేపు సాయంత్రం వస్తానని నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఆమె మౌనంగా తల ఊపింది. అప్పుడు విశాల ఎవరి మాట వినిపిస్తుందా అని వంటగదిలో నుండి తొంగి చూసింది. విశాల ఆశ్చర్యంగా తనకి నమ్మకం కలిగినట్టుగా అయింది. దీప్తి అతనితో అంత నెమ్మదిగా మాట్లాడటమా అనుకుని వెంటనే వెనక్కి తప్పుకుంది. తను చూడనట్టుగా, ఇంత కష్టపడి వచ్చి చెప్పాను, ఒక కప్పు కాఫీ ఇప్పిస్తే అన్నాడు. వెంటనే తల తిప్పి చూసింది. అతని కళ్ళల్లో కొట్టితనం, చక్కని స్నేహం, చక్కని ఆత్మీయత తొంగి చూడసాగాయి. దీప్తి ముఖం ఎర్రగా కందిపోయింది. ఆమె చెంపలు కుంకుమ అత్తినట్టుగా అయ్యాయి. ఏమిటి, కాఫీ త్రాగే భాగ్యం నాకు లేదా? నీ చేతులతో ఒక్క కప్పు కాఫీ ఇమ్మని అడిగితే అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు.
అతని నవ్వు 1000 పున్నమి కాంతులు విరగబూసినట్టుగా గుండెల్లోకి దూసుకుపోయే పూల బాణంలా ఉంది. కన్నెపిల్లల హృదయంలో చోటు చేసుకునే అందాల రూపం అతనిది. ఆడపిల్లల మనసులో గిలిగింతలు పెట్టే నవ్వు అది. వెంటనే ముఖం తిప్పుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వదినా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఏమిటమ్మా అడిగింది విశాల. ఒక కప్పు కాఫీ పెట్టు అంది మెల్లగా. అలాగే అంటూ తల ఊపి కాఫీ ఎవరికమ్మా నీకేనా? ఏమీ తెలియనట్లుగా అడిగింది కాఫీ పెడుతూ. ఆ నాకు కాదు అంది. ఎవరికి? దీప్తి వైపు చూసింది. ఆయన వచ్చారు అంది తడబడుతూ. ఆయనెవరు అడిగింది. అదే వదిన ఆయన. ఆయనంటే అదే మీ అన్నయ్య అంది మనసులో కంగారు అణుచుకుంటూ. ఎవరు? హరీంద్ర అన్నయ్య. ఆ వచ్చారా? అవును, నువ్వు వెళ్ళి మాట్లాడు అంది మెల్లగా. బాగుంది, ఈ టైంలో నా వంట ఎవరు చేస్తారు? అత్తయ్య అవతల ఉన్నారు, పిలుస్తాన్లే, వచ్చి మాట్లాడతారు అంది. విశాల కాఫీ పెడుతూనే ఆడపడుచు వైపు ఓరగా చూస్తూ కావాలనే అంది. అలా దీప్తి అలా బొమ్మలా నిలబడింది. వదిన కాఫీ పెట్టడం, కాఫీ పౌడర్ వేయటం, పాలు పోయటం, పంచదార వేయటం చూస్తూ అక్కడే ఉంది. కాఫీ అయ్యాక కప్పులో పోసి ఆడపడుచుకి అందివ్వబోయింది. నువ్విచ్చేసిరా అంది. అయ్యో నేనా, బియ్యంలో నీళ్లు పోశాను, అవి కడిగి ఎసట్లో పోయొద్దు అంది. తప్పనిసరిగా కప్పు పట్టుకుని వెళ్ళింది. ఎప్పుడూ లేనిది దీప్తి వదినగారి ఎదుట తప్పు చేసినట్లే తడబడింది. ఆ క్షణంలో దీప్తి మెల్లగా అతని వద్దకు వెళ్ళి కాఫీ కప్పు అతనికి అందించింది. అలా కప్పు అతని చేతికిస్తుంటే ఆమె చెయ్యి చిన్నగా వణికి కప్పు మెల్లగా టకటకా శబ్దమైంది. ఆమె చేతివైపు చూశాడు. తెల్లగా అందంగా కోమలంగా ఉంది ఆ చెయ్యి. కప్పు అందుకుంటూ నవ్వాడు. ఆమె నవ్వలేదు, తల వంచుకుంది. రేపు రవి నిజంగానే వస్తానని చెప్పాడా? చాలా మెల్లగా అడిగింది. నిజంగానే వస్తానని చెప్పాడు అన్నాడు. అతను బాగా పొడవుగా దర్జాగా అందంగా ఉంటాడేమో, ఆ నిలబడే తీరు కూడా అంత అందంగా దర్జాగానే ఉంటాయి. అతని పక్కన బంగారు తీగలా నాజూకు రాడిలా అందంగా నిలబడి ఉంది దీప్తి. దీప్తి కూడా పొడవుగా ఉన్నా అతని దగ్గర పొట్టిగా ఉన్నట్లే అనిపించసాగింది. ఎవరైనా తెలియని వాళ్ళు వాళ్ళిద్దరినీ ఆ సమయంలో చూస్తే ఎంత అందమైన జంట అని అనుకోకుండా ఉండలేరు. దీప్తి పైట చెంగు కొనవేలికి చుట్టుకుంటూ అలాగే అతని పక్కన మౌనంగా నిలబడి ఉంది. విశాల గబగబా పెరట్లోకి వెళ్ళి అత్తయ్యా అంటూ పిలుస్తూ దగ్గరగా వెళ్ళి హరీంద్ర అన్నయ్య వచ్చారు అంది మెల్లగా. అబ్బాయి వచ్చాడా? నేను చూడలేదు అంటూ ఆవిడ అడుగు ముందుకు వేసింది. వెళ్ళకండి, ఉండండి అంటూ ఆవిడ చెయ్యి పట్టి మెల్లగా వంటగదిలోకి లాక్కెళ్ళింది. దీప్తి మాట్లాడుతోంది అతనితో అంది మెల్లగా. ఏమిటి? దీప్తి మాట్లాడుతుందా? ఆశ్చర్యపోయింది ఆవిడ కోడలితో పాటు కిటికీలో నుండి రహస్యంగా తొంగి చూస్తూ. అతని పక్కన మన దీప్తి నిలబడితే అత్తయ్య మీకు ఏమనిపిస్తుంది అంది కుసుకుసలాడినట్లుగా. ఆ మాటకు ఆవిడ బరువుగా నిట్టూరుస్తూ ఏమనిపిస్తుందమ్మా అంది అదోలా. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకేమో చూడముచ్చటైన జంటగా అనిపిస్తున్నారత్తయ్య. మన దీప్తికి హరీంద్ర లాంటి భర్త లభిస్తే అంది. సావిత్రమ్మ పేలవంగా నవ్వింది. అంత అదృష్టమా తల్లి మనకి? ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. అయినా పెళ్లి కాకపోతే మాత్రం మనలాంటి పేదవాళ్ళం అలాంటి గొప్పవాళ్ళకి ఆనతామా? మనకేదైనా సాయం చేయమంటే చేస్తారు, కానీ మన పిల్లని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటారా అంది ఆవిడ. అలా అంటుంటే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీప్తి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సావిత్రమ్మ విశాల వచ్చి అతనితో మాట్లాడారు. హరీంద్ర కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. వెళుతూ దీప్తి కనిపిస్తుందేమో అని చూశాడు. ఆమె గురించి అడగలేదు. అతని చూపులు వెంటనే గ్రహించుకుని అత్తా కోడళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. దీప్తి కొంచెం శాంతపడుతుందో విశాల సావిత్రమ్మల మనసులు కుదుటపడి చల్లబడ్డాయి. హరీంద్రవర్మ రోజు ఏదో టైంలో వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. దీప్తి ఎక్కువగా ఏమీ మాట్లాడటం లేదు. ఒక్కోసారి అతను వచ్చే టైంకి ఆమె ఇంట్లో ఉండదు కూడా. అయినా అతను దీప్తి గురించి అడగటం, అతను వచ్చినా ఆమెను పలకరించటం లేదు. అతన్ని చూస్తూనే రుసరుసలాటం మానేసింది. రవి వచ్చి వెళుతున్నాడు. దీప్తి రవిని ఇక్కడ ఉండిపోమ్మని అడగటంతో నేను లేదు అత్తయ్య, నాకు అక్కడే బాగుంది అని వెళ్ళిపోయాడు. దీప్తి ఏం మాట్లాడలేకపోతోంది. ఏం చేయాలో తోచటం లేదు. రోజులు గడుస్తున్నాయి. హరీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటము సుదర్శనం కళ్ళపడింది. సుదర్శనం గుండె ఆగినంత పని అయింది. హరీంద్ర ఆ టీచరమ్మ ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అంటే ఇంకేముంది? అనుపమ ఒక విషం ఇచ్చి చంపేయాలి. ఇక ఆమె జీవితం ఏమిటి? అనుపమని చూస్తాడా? ఆ టీచరమ్మ వల్లో పడిపోతే? సుదర్శనం వెంటనే విజయవాడ పరిగెట్టుకెళ్ళిపోయాడు. ఈ మాట భుజంగరావు గారికి చెప్పాడు. బావుగారు ఇది విన్నారా? ఏమిటి? దీప్తి వెళ్ళి ఇంటికి హరీంద్ర వెళ్ళి వస్తున్నాడా? ఆ కుటుంబానికి అతను సాయం చేస్తున్నాడా అన్నారు కోపంతో మండిపడుతూ. బావుగారు మనం ఇప్పుడు మేలుకోకపోతే ఇక మన అనుకి ఏ విషయమో ఇచ్చి చంపేయవలసిందే. అను సంసారం అంతే. ఆ దీప్తి వల్లి అందం అటువంటిది.
దాని ఆకర్షణలో హరీంద్ర పడిపోతే మనను ముఖం జీవితంలో చూడడు అన్నాడు ఆయన ఇంకా కోపం తెప్పించే ఉద్దేశంతో. అన్నారు కోపంగా. చూస్తాను, దాని అంతు చూస్తాను. నా మేనలుడినే వల్లో వేసుకుని నా కూతురు కాపురంలో చిచ్చు పెడుతుందా? చెబుతాను. దాని కుటుంబాన్ని నల్లిని రాసినట్టు రాసిపారేసి నామరూపాలు లేకుండా చేసేస్తాను అన్నారు ఆయన. బావగారు తొందరపడుతున్నారు. శాంతం శాంతం అన్నాడు సుదర్శనం. ఇంకా శాంతం అంటావేమిటయ్యా? అవతల కొంపలు తగలబడిపోతుంటే అన్నారు పళ్ళు పటపటలాడిస్తూ. బావగారు మీకు కోపం ముక్కున ఉంటుంది, దూరం ఆలోచించడం లేదు. ఆ దీప్తివల్లి తెగించిన పిల్ల, డబ్బెక్కడుంటే అక్కడే ఉంటుంది. పైగా అమ్మాయి, హరీంద్రవర్మ ఎవరో కూడా తెలుసు. తెలుసుండి ఇంటికి రప్పించుకుంటుంది అంటే ఆమె పెద్ద ఎత్తులోనే ఉంది, అన్నీ ఆలోచించుకునే ఉంది. అంత తెలివి తక్కువది కాదు అన్నాడు. అయితే ఏంటంటావు, ఓ సలహా పడే అంటూ ఆగారు సుదర్శనం నవ్వుతూ. మీరు అన్నాడు. ఏమిటి చెంపు, చంపక అన్నారు కోపంగా. ఇలా రండి అంటూ భుజంగరావు గారి చెవిలో గుసగుసలాడాడు చాలాసేపు. భుజంగరావు బావమరిది చెప్పినవన్నీ కనుబొమ్మలు ముడేసి శ్రద్ధగా ఆలోచించసాగాడు. ఆ ఆలోచన నచ్చింది అన్నట్లు సుదర్శనం చెప్పటం ముగించి వెకిరిగా నవ్వగానే ఆయన ముడుచుకున్న కనుబొమ్మలు ముడివిడి పైకి లేచాయి. ఆయనకు ఈ ఆలోచన నచ్చింది. శభాష్ అన్నట్లు బావమరిది భుజం మీద తట్టారు. జేబులో డబ్బు తీసి అతనికిచ్చారు. ఆ డబ్బు ఆనందంగా చూసుకుంటుంటే ఆయన మెల్లగా అన్నారు, జాగ్రత్త, ఈ విషయం మీ అక్కయ్యకు చెప్పావు కనుక గుండె ఆగిచొస్తుంది. అమ్మమ్మ ఎంత మాట అంటూ ముక్కును వేరేసుకున్నాడు సుదర్శనం. నాకు తెలియదా, మా అక్కయ్య సంగతి నా సంగతి, తెలియదా మీకు అంటూ నవ్వేశాడు. భుజంగం ఎడంచెయ్యి మీసాల మీదకు పోయింది గర్వంగా. ఈరోజే బయలుదేరండి, త్వరగా వెళ్ళండి, డబ్బు బాగా ముట్ట చెప్పండి, డబ్బుతో కదా వాళ్ళని లొంగతీసేది అన్నాడు సుదర్శనం. భుజంగరావు గారు తల ఊపారు. వీధిలో కారు ఆగటంతో అందరూ అటు చూశారు. సాయంత్రం దీప్తి ఇంటి దగ్గరే ఉంది. హరీంద్ర వచ్చాడేమో అని కిటికీలో నుంచి చూసింది. కారులో నుండి దిగి లోపలికి వస్తున్న మనిషిని చూస్తూనే దీప్తి గుండె ఆగిపోయింది. ఆమె కంగారుగా ఆయనకు ఎదురు వెళ్ళింది, రండి అంటూ. భుజంగరావు గారు ఆమెను చూస్తూనే అదోలా నవ్వాడు. దీప్తి కనురెప్పలు కిందకి వాలిపోయాయి. నెలకు 2 సార్లు సామాన్లు పంపించేసి ఆయనకు వీలున్నప్పుడు నెలకి 1-2 సార్లు వచ్చేవారు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడే సామాన్లన్నీ కూడా తీసుకొచ్చారు. అన్నీ లోపల పెట్టమని చెప్పి ఆయన కూర్చున్నారు. భుజంగరావు గారు రావటంతో సావిత్రమ్మ విశాల వంటగదిలో నక్కి కూర్చున్నారు. ఇంట్లో ఎవరూ లేరా? అదోలా నవ్వారు. లోపల ఉన్నారు, మెల్లగా చెప్పింది. నేను వచ్చి 4 రోజులైంది కదూ అడిగారు. అవునన్నట్లు తల ఊపింది. నిన్ను చూడకుండా 2 రోజులు ఎప్పుడూ ఉండలేదు, అందుకే ఇప్పటికిప్పుడు బయలుదేరి వచ్చేశాను అంటూ అదోలా నవ్వారు. దీప్తి మాట్లాడలేదు. అలా ఉన్నావేంటి? ఏం లేదండి, ఊరికే అంది మెల్లగా. బట్టలు మార్చుకురా, అలా కాసేపు తిరిగి వద్దాం. ఇప్పుడా? ఏ ఆహా, ఏం లేదు అంది కంగారు నడుచుకుంటూ. అయితే బయలుదేరు ఆజ్ఞాపిస్తుట్టుగా అన్నారు. దీప్తి లోపలికి వెళ్ళిపోయింది. ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని తల దువ్వుకుని ముస్తాబై వచ్చింది. ఆయన ఆమెను నకసిక పర్యంతం పరీక్షగా చూశారు. ఆయన చూపులు ఎందుకో ఆమెకు ఆ క్షణంలో అసహ్యం కలిగించాయి. నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా, దీప్తి మాట్లాడలేదు. నీ అందం ఆకర్షణ నన్ను మాటిమాటికి పిచ్చెత్తి చేస్తూ ఉంటాయి అని ఆమె వైపు చూసి పూలు పెట్టుకోలేదేం అని అడిగారు. పూలు అంటూ నసిగేసింది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ, పువ్వులు పెట్టుకోమని నేను ఎప్పుడు వచ్చినా చెప్తూనే ఉంటాను, గుర్తుండదా అంటూ డ్రైవర్ని పిలిచాడు. అమ్మగారికి పువ్వులు తెచ్చిపెట్టు అంటూ జేబులో డబ్బులు తీసిచ్చాడు. దీప్తి మాట్లాడకుండా అక్కడే కూర్చుంది. డ్రైవర్ కొద్దిసేపట్లో పువ్వులు పట్టుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ పువ్వులు ఆయన దీప్తి చేతికి అందించారు. నీ చేతికి ఇలా పువ్వులు ఇవ్వటంలో నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో అన్నాడు నవ్వుతూ. దీప్తి మౌనంగా పువ్వులు అందుకుని తల్లో పెట్టుకుంది. ఆయన ఇద్దరూ కలిసి కుమ్మం దాటపోతూ ఆగారు. దీప్తి వైపు చూస్తూ తల్లో పువ్వులు పెట్టుకునేది అలాగా అని ఆమె చెయ్యి పట్టి ఆమె వెనుతిరగమని ఆమె తల్లో పూలు సరిగ్గా సత్తాడు. దీప్తి మౌనంగా అలా నిలబడిపోయింది. కిటికీలో నుండి సావిత్రమ్మ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉంది. కూతురంటే అసహ్యం కలగసాగింది. భుజంగరావు గారు దీప్తి కారులో షికారుకు వెళ్ళి రాత్రి 7 గంటలకి వచ్చారు. ఇంటికి వచ్చాక స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం చేశారు భుజంగరావు గారు. ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆయనకు కనిపించలేదు. పిల్లలు కూడా లోపలే ఉండిపోయారు చప్పుడు చేయకుండా. భుజంగరావు గారు భోజనం అయ్యాక లోపల గదిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దీప్తి పాలగ్లాసు పట్టుకుని ఆయన గదిలోకి వెళ్ళింది. పాలగ్లాసు అందుకుంటూ తాంబూలం ఏది అని అడిగారు. ఆమె తాంబూలం తీసుకువెళ్ళింది. సావిత్రమ్మ వంటగదిలో నుండి అలా చూస్తూ నిలబడింది. ఆవిడికి దుఃఖం వచ్చేస్తోంది. భుజంగరావు గారు గది కిటికీ దగ్గర నిలబడి నూతివైపుగా చూడసాగారు. దీప్తి మెల్లగా ఆయన వెనక నుండి అటు చూసింది. ఈయన ఎందుకు అటు చూస్తున్నారా అన్నట్లు విశాల నూతి దగ్గర అంట్లు తోముతోంది.
నూతిలో నీళ్లు తోడి గిన్నెలు కడుగుతోంది. విశాలకు 14 ఏళ్ళు కొడుకు ఉన్నా అంత పెద్ద వయసు కాదు. విశాల కూడా అందంగా ఉంటుంది. పొట్టు కాటుగా పెట్టుకోకపోయినా అందంగానే కనిపిస్తుంది. ఆమె ఎవరు అని అడిగారు. మా వదిన మెల్లగా చెప్పింది. మీ వదిన చాలా అందంగా ఉంది, అంతమంది పిల్లలకు తల్లి అయినా. నవ్వాడు భుజంగరావు. దీప్తికి అసహ్యం వేసింది. కిటికీలో నుండి విశాల కనిపిస్తోంది. నూతినోళ్ళు తోడుతున్నప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు ఆమె పైట కొద్దిగా తొలగింది. విశాల కిటికీ వైపు చూడలేదు. కష్టజీవిలా పనిచేసుకుపోతూ ఉంది. ఆ అందం చూస్తే ఏ మగవాడికైనా పిచ్చెత్తిపోతుంది సుమా అన్నాడు. దీప్తి వెనుతిరిగింది. ఆమె వెనుతిరగటంతో ఆయన ఆమె వైపు చూశారు. అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? ఆ తలుపులు మూసేసి ఇలా రా అన్నారు. ఆమె ఆయన చెప్పినట్లే చేసింది. సావిత్రమ్మ మాటా పలుకు లేకుండా పడి ఉంది. భగవంతుడా, ఎందుకు ఈ జీవితం? చచ్చిపోతే బాగుండును. తల్లిని ఉన్నాను అన్న భయం కూడా లేకుండా తనెదురుగానే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. తెల్లవారి ఆయన వెళ్ళిపోతాడు. డబ్బు ఇచ్చి వెళతాడు. ఆ డబ్బుతో ఇల్లు గడుపుకొస్తుంది. ఎందుకు వచ్చిన డబ్బు? పాపిష్టి డబ్బు. ఆ డబ్బుతో తమను పెంచకపోతే? సావిత్రమ్మ మనసులో అనుకుని బాధపడసాగింది. తెల్లవారింది. దీప్తి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చింది. కూతురు చూస్తూనే సావిత్రమ్మ ముఖం తిప్పుకుంది. ఎందుకు ఈ బ్రతుకు? చావకూడదు అంది. ఆవిడ ఎవరినో అన్నట్టుగా కూతురికి వినిపించేటట్టుగా దీప్తి ఒక నిమిషం ఆగి తల్లివైపు చూసి తిరిగి తల వంచుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకుని తయారయ్యేసరికి భుజంగరావు గారు లేచారు. ఆయన స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ త్రాగసాగారు. 2 రోజుల్లో మళ్ళీ వస్తాను, వచ్చి 4 రోజులు ఉంటాను అన్నారు. ఆమె మాట్లాడలేదు. జేబులో డబ్బు తీసి ఆమెకిచ్చాడు. ఆమె మౌనంగా అందుకుంది. డబ్బు అంటుకుంటుంటే ఆమెకు కళ్ళనీళ్లు గిరుడు తిరిగాయి. ఈ డబ్బు కోసం కదా తను ఇలా మారింది. భగవంతుడా, డబ్బు మనిషిని పిచ్చివాళ్ళని చేస్తుంది కదూ. భుజంగరావు గారు వెళ్ళిపోయారు. దీప్తి ఆయన వెళ్ళగానే వెనుతిరిగింది. సుదర్శనం హరీంద్ర దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడొచ్చారు? అడిగాడు అతన్ని. నిన్న వచ్చాము మీ మామగారు, నేను భీమిలి వెళ్ళాం కదా అన్నాడు అతని వైపు ఓరగా చూస్తూ. మామగారు వచ్చారా? ఆశ్చర్యంగా అడిగారు. అవును వచ్చారు. ఇక్కడికి రాలేదే? ఆ ప్రశ్నకు సుదర్శనం గట్టిగా నవ్వేశాడు. పలేవారే, వారు భీమిలి వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వస్తే ఇంకా ఆయన పరువు ఏముంటుంది, విలువ ఏముంటుంది? అదేమిటి? అదంతే అన్నాడు కుంభనంగా నవ్వుతూ. ఏమిటి? మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. ఎలా అర్థం అవుతాయండి? మీకు ఈ విషయం ఎప్పుడో రహస్యంగా చెప్పాను, మీరు పట్టించుకోలేదు. అంటే హరీంద్ర కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. అంటే ఏముంది? మామూలే, మీ మామగారికి చాలా కథలున్నాయి. ఇంట్లో సుఖం లేదని డబ్బుతో సుఖాన్ని కొనుక్కుంటూ ఉంటారు. హరీంద్ర మాట్లాడలేదు. అలా ఆయన మనసు ఓ పిల్ల మీద నిలిచిపోయింది. ఇక చూసుకోండి, ఆ పిల్లకి డబ్బు పెడుతున్నారు కదా, ఇల్లు దోచి పెడుతున్నారనే చెప్పాలి. తరగని డబ్బు కాబట్టి ఆ పిల్లకి ఎంత పెట్టినా ఈయనకు కనిపించడం లేదు. ఆ పిల్ల ఎర్రగా బుర్రగా ఉంటుంది. ఇంకా ఆ పిల్లను చూసి వదలలేకపోతున్నారు. ఆ పిల్ల అందం అలాంటిది, మనుషుల్ని పిచ్చెత్తించే అందం అది అంటూ నవ్వి అతని వైపు చూశాడు సుదర్శనం. నేను చెప్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ పిల్ల మీద మీకు మనసు ఆవటం లేదా? మళ్ళా నవ్వాడు. అతని మాటలు హరీంద్రకి చిరాకు పుట్టించాయి. ఏమంటాడు? ఏమనలేక మౌనం వహించాడు. మీకు వెళ్ళాలనిపిస్తే రండి, తీసుకెళ్తాను. కానీ ఒకటి, బాగా డబ్బున్నదని తెలిసి, బాగా డబ్బు ఇవ్వగలడని తెలిస్తేనే ఆ పిల్ల మనల్ని లోపలికి రాణిస్తుంది. లేదో వెంటనే కసిరి పారేసి తలుపులు వేసేసుకుంటుంది. మా బావగారు ముసలాయనైనా ఆయన్ని వదలకుండా అలా ఉన్నదంటే ఏమిటర్థం? ఈయన ఎంత డబ్బు ఇస్తున్నారో, ఇంటికి కావలసిన సామాన్లు, బట్టలు, డబ్బు, ఇహ ఎన్నో వస్తూ ఉంటాయి. అతను చెప్తుంటే హరీంద్ర ఎందుకో క్షణం సేపు అలా ఉండిపోయి అమ్మాయి వృత్తి ఇదేనా అడిగాడు. వృత్తి అంటే టీచర్గా పనిచేస్తోంది, పగలు ఆ వృత్తి, రాత్రులు ఈ వృత్తి అంటూ అదోలా నవ్వాడు. ఇల్లెక్కడా అడిగాడు. ఇల్లు పేరు నన్ను అడక్కండి, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను, లేదా ఊరుకోండి. ఆ పిల్ల పేరు ఇల్లు ఎక్కడో చెప్పను, చెప్పకూడదు కూడా. ఈ విషయం మా బావగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. మా అక్కయ్యకి తెలిస్తే మా బావగారిని చంపేస్తుంది అన్నాడు. నన్ను అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు మిమ్మల్ని చంపరా అడిగాడు. చంపుతారు, ఈ విషయం తెలిస్తే అందరూ చంపుతారు. అయితే ఒకటి, మీరు ఆ పిల్ల మైకల్లో పడిపోయారనుకోండి, నాకు భయం వేస్తుంది. మీరు ఈ విషయం పైకి చెప్పలేరు, చెప్తే చిక్కుల్లో పడతారు అనుపమకు తెలిస్తే. మీరు అంటూ ఆగాడు. హరీంద్ర మాట్లాడలేదు. ఇక అక్కడ ఉండాలనిపించక వెళ్ళిపోతుంటే సుదర్శనం అన్నాడు, నా మాట మీరు నమ్మటం లేదు, మీ మామగారు అక్కడికి వెళ్ళడం దూరాన్నిండి చూపిస్తాను చూడండి అన్నాడు. హరీంద్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుదర్శనానికి అతను ఈ విషయం నమ్మాడో లేదో అర్థం కాలేదు. సుదర్శనం విజయవాడ వెళ్ళి భుజంగరావుకి సంభాషణ అంతా వివరంగా చెప్పాడు. ఈ విషయం ఆయనకి చెప్పాడు. కానీ తను ఒకసారి ఓ అమ్మాయి దగ్గరికి హరీంద్రుడు తీసుకెళ్ళినట్లు, అతను సుదర్శనాన్ని ఆ అమ్మాయిని చీకొట్టి వచ్చినట్లు చెప్పలేదు. అది అతనికి లాభం కోసం ఆ అలవాట్లు చెప్పాలనుకున్నాడు.
ఇప్పుడు దీప్తి విషయం అతనికి తెలియాలని భుజంగరావు గారి సలహాతో అలా అన్నాడు. దీప్తి ఇంటికి హరీంద్ర వెళుతుంటే అనుభవ జీవితం ఏం కాను, ఇది కూతురికి సంబంధించిన విషయం. ఆ ఇంటికి తను వెళ్ళవచ్చు, అల్లుడు వెళితే ఎలా? అది ఆయన భయం. భుజంగరావు గారు ఇచ్చే డబ్బుకి ఆశపడి అతనికి అలా చెప్పాడు సుదర్శనం. భుజంగరావు గారు దీప్తికి చెప్పినట్టే 2 రోజుల్లో మళ్లీ వచ్చారు. భుజంగరావు గారు చిన్న సూట్ కేసుతో బట్టలు కూడా తెచ్చుకున్నారు. ఆయన రావడంతో ఎప్పుడూ లేనిది దీప్తి గుండె ఆగినంత పనైంది. పైకి చిరునవ్వు పెదవుల మీద పులుముకుంటూ మాట్లాడింది. ఆ రోజు రాత్రి ఆయన గదిలో పడుకున్నారు. దీప్తి తాంబూల పళ్ళెం తీసుకొచ్చింది ఆ గదిలోకి. తలుపులు మూసి ఇలారా అన్నారు. దీప్తి తలుపు మూసి ఆయన దగ్గరగా వచ్చింది. నీతో విషయం చెప్పాలి. ఏమిటి? మెల్లగా అడిగింది. నేను నీకు కావలసిన డబ్బిస్తున్నాను, మీకు ఏ లోటు లేకుండా చూస్తున్నాను. అవునా? ఆయన ఆమె వైపు సూటిగా చూశాడు. అవును అన్నట్లు తల ఊపింది. ఆయన ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు దీప్తికి. అలా నిలబడిపోయావే, ఇలా వచ్చి కూర్చో అంటూ మంచం చూపించాడు. దీప్తి వెంటనే మంచం మీద కూర్చోలేదు. ఇన్నాళ్ళుగా నేను ఇంటికి వస్తున్నా, నా దగ్గర నీకు ఇంకా సిగ్గుపోలేదు అన్నాడు నవ్వుతూ. దీప్తి చప్పును తల ఎత్తి ఆయన వైపు చూసింది. ఆయన నవ్వుతూనే రా, వచ్చి ఇలా కూర్చో మళ్ళీ చెప్పాడు. ఆమె మాట్లాడకుండా ఆయన మంచం మీద కూర్చుంది. ఆ ఇష్టంగా మొన్న వచ్చినప్పుడు మీ వదినని చూశాను, అప్పటి నుండి నాకు కళ్ళల్లో నిలిచిపోయింది. భుజంగరావు గారు అంది. ఆయన నవ్వారు. ఇంకా ఎంత డబ్బు కావలసినా ఇస్తాను, ఓ పెద్ద మేడ కట్టించి ఇమ్మన్నా ఇస్తాను, మీ వదినని నా గదిలోకి పంపించు అన్నాడు మెల్లగా. భుజంగరావు గారు, ఆమె కోపంగా అంటూ మంచం మీద నుండి లేచి నిలబడింది. ఆమె కంఠస్వరం కంగుమంది. మీకు మీ డబ్బుకి నేను అమ్ముడు పోయాను, కానీ నా వాళ్ళు అమ్ముడు కాలేదు. మీకు ఎవరి మీద మనసు అయితే వాళ్ళు మీ గదిలోకి రావటానికి. దీప్తి అన్నాడు కోపంగా. ఏమిటి అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది. బాగా ఆలోచించుకో, మీ వదినను ఈ గదిలోకి పంపిస్తావా పంపించవా? పంపించకపోతే? ఎదురు ప్రశ్న వేసింది. నువ్వే చూస్తావు ఏం జరుగుతుందో అన్నాడు. ఏం జరుగుతుంది? మీ బెదిరింపులకి లొంగేదాన్ని కాదు. మీ డబ్బుని ఎరచూపించగానే నన్ను నేను ఎప్పుడో చంపుకున్నాను. నిమిష నిమిషానికి చస్తూ బ్రతుకుతున్నాను. ఇంకా చావటానికి నేనంటూ నా మనసు అంటూ నా వ్యక్తిత్వం అంటూ ఉంటేగా అవి ఎప్పుడో చచ్చిపోయాయి. ఇంకా నా వాళ్ళని చంపలేను. నేను సగం చచ్చి బ్రతుకుతున్నది, నన్ను నేను అమ్ముకున్నది ఎందుకు? నా వాళ్ళని బ్రతికించడం కోసం. నా వాళ్ళందరూ నాతో పాటే బురదలో కూరుకుపోయేటట్లయితే చచ్చిన పాములా నేను పడి ఉండటం దేనికి అంది కటువుగా. అయితే ఏంటంటావు? మీ నీడను కూడా ఆమె దగ్గరికి చేరనియ్యను. ఆమె మా వదిన, మా అన్నయ్య భార్య, నాకు తల్లితో సమానం. నేను ఏవైనా పర్వాలేదు, నాకోసం నేను బాధపడను. అన్ని అవమానాలు, కన్నీళ్లు, కష్టాలను మింగుకున్నాను, గుండెల్లో దాచుకున్నాను. మీ మనసు ఇటు నుండి అటు మళ్ళితే నేను దీప్తిని అవుతాను. పునర్జన్మ ఎత్తాను, నేను ఎవరిని ఇక లెక్క చెయ్యను. నా చుట్టూ భగభగమంటూ మంటలే మండుతాయి. దీప్తి అన్నారు ఆయన కోపంగా. ఆయన వైపు ప్రశాంతంగా చూసింది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా అడిగాడు కోపంగా. ఆహా, ఎంత పొగరు! ఈ భుజంగం అంటే ఏంటనుకుంటున్నావు? నా పేరులోనే ఉంది పగ. జాగ్రత్త, ఎవరిని చూసుకుని నువ్వు తల ఎత్తుతున్నావో వాళ్ళ నీడ కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని నల్లిని రాసినట్టు రాసేస్తాను. జాగ్రత్త, ఆఖరికి పసిపిల్ల శవాన్ని కూడా మిగలనివ్వను. అర్థమైందా అన్నారు కోపంగా మండిపడుతూ. ఆయన మాటల్ని ఖండించాలని, ఆయనకి ఎదురు తిరగాలని అనుకుంది. జరిగిందంతా గుర్తుకు వచ్చింది. తన సాలిగుటిలో చిక్కుకున్న ఈగలు కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది జీవితం. ఇప్పుడు ఎదురు తిరగటం అర్థం లేని పని. తను ఆయన డబ్బుకి అమ్ముడుపోయింది, పతిత. ఆయన ఏమన్నా పడి ఉండవలసిందే, కానీ ఆయన వదిన్ని కోరితే మాత్రం ఆయన ప్రాణమైనా తీసేదానికి సిద్ధపడుతుంది. మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. ఆయన కోపం చల్లారలేదు. మంచం మీద పడుకున్నారు. దీప్తితో ఇక మాట్లాడలేదు. దీప్తి కూడా ఆయన్ని మరికి పరికరించలేదు. చాప వేసుకుని కింద పడుకుంది. ఆమెకు మనసంతా బాధగా అనిపించసాగింది. భుజంగరావు గారు దీప్తిని ఆ రోజు స్కూల్కి సెలవు పెట్టేసి రమ్మన్నారు. దీప్తి స్కూల్కి వెళ్ళింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. భుజంగరావు గారు బాగా ఆలోచించి గుమ్మం దగ్గరగా వచ్చి మంచినీళ్ళు అడిగారు. విశాల సంకోచించింది. మళ్ళా అడగటంతో అత్తగారిని అడగటానికి టైం లేనందువలన విశాల గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకు వెళ్ళింది. సావిత్రమ్మ పెరట్లో ఏదో పని చూస్తోంది. ఆయన విశాల చేతిలో గ్లాస్ అందుకుని లోపలికి రానితో మాట్లాడాలి అన్నారు. ఏమిటి అన్నట్లు చూసింది. లోపలికి రా అంటూ పిలిచారు. విశాల లోపలికి వెళ్ళింది. పైటి చెంగు నిండగా కప్పుకుని ఏమిటి బాబుగారు అని అడిగింది. నిన్ను సరిగ్గా చూడటం ఇదే మొదటిసారి. నువ్వు దీప్తి కంటే అందంగా కనిపిస్తున్నావు నా కళ్ళకి. విస్తుపోయినట్లుగా చూసింది ఆయన వైపు. నేను ఈ మాటే దీప్తితో అన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది దీప్తి అంది. నువ్వు ఇష్టపడితే తనకేం అభ్యంతరం లేదు అని. నువ్వు అంటే కాసుల వర్షం కురిపిస్తాను అంటూ నవ్వుతూ చేయి పట్టుకున్నాడు. బాబుగారు, నేను అలాంటి దాన్ని కాదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి అంది ఆయన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఆయన గట్టిగా నవ్వేశారు. ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, ఆలోచించుకో,
ఈ చెయ్యి వదిలేవో నువ్వు కష్టాల పుట్టవైపోతావు, నా చెయ్యి పట్టుకున్నావో కాసులు కొండగా మారిపోతావు అన్నాడు. క్షమించండి, మీరు పొరబడుతున్నారు, నేను అలాంటిదాన్ని కాదు. భర్తను పోగొట్టుకుని జీవత్సవంలా బ్రతుకుతున్నాను, ఒకరి పంచన పిల్లల్ని పెట్టుకుని తలదాచుకుని బ్రతుకుతున్నాను, నా అభిమానాన్ని చంపుకుని జీవిస్తున్నాను, నా పిల్లల కోసం నన్ను వదలండి అంది విశాల. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. మొదలు ఒకరి పంచన పిల్లల్ని పెట్టుకుని తలదాచుకుని బ్రతుకుతున్నాను, నా అభిమానాన్ని చంపుకుని జీవిస్తున్నాను, నా పిల్లల కోసం నన్ను వదలండి అంది విశాల. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. మొదట అందరూ ఇలా మాట్లాడిన వాళ్లే. దీప్తి కూడా ఇలాగే మాట్లాడింది. డప్పు డప్పును చూసి నోరు మూసుకుంది, తనను తాను అప్పగించుకుంది. నీకు కోరిన డప్పు ఇస్తాను, నువ్వు ఎవరి పంచన పడి ఉండవలసిన అవసరం లేదు అన్నారు. ఛీ అంటూ ఆయన చేతిని బలవంతంగా విదిలించేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఆయన నవ్వుకున్నారు. ఆలోచన ఫలించింది అన్నట్టుగా. విశాల వంటగదిలోకి వెళ్ళలేదు. తన పక్క మీద పడి బోరున ఏడవసాగింది. వంట చెయ్యలేదు. అంతలో అత్తగారు వచ్చి కారణం అడిగితే విశాల చెప్పలేదు. ఎంతకి ఆ తర్వాత అడగ్గా అడగ్గా చెప్పింది. దాంతో సావిత్రమ్మ కోపంతో మండిపడిపోయింది. వెళ్ళి ఆయన అడుగుతానంది. విశాల వెళ్ళనివ్వలేదు. వద్దత్తయ్యా వద్దు, కలిమి బలము ఉన్నవాళ్ళు, మనం లేనివాళ్ళం, అటువంటి వాళ్ళను మనం ఎదుర్కోలేమంది. సావిత్రమ్మ కూతురిని తిట్టుకుంది. కావాలని అది స్కూల్కి వెళ్ళిపోయి నిన్ను ఈ మాట అడగమందా అంటూ విశాల కుబిలిపోయి ఏడవసాగింది. ఎప్పుడూ అలా మాట పడలేదు. సావిత్రమ్మ బాగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా విశాల అంది ఆవిడ. ఏమిటత్తయ్యా అడిగింది విశాల. మనం ఇక్కడ ఒక్క క్షణం ఉండొద్దు, ఉండకపోతే ఎక్కడికి పోతాం అంది విశాల. చెప్తా, ముందు మన సామాన్లన్నీ సత్తు. మరి దీప్తి అంది ప్రశ్నార్థకంగా చూస్తూ. పిల్లలు మనం వెళ్ళిపోదాం, నా కూతురు అని నా కూతురు మాటలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అది అలా తయారైపట్టే వాళ్ళు నిన్ను అలాగే భావిస్తున్నారు. పద, మనం ఇక్కడ ఒక క్షణం ఉండొద్దు అంటూ కోడలి బలవంతంగా బయలుదేరతీసింది. చిన్న స్కూట్ కేసులో పిల్లల బట్టలు తమ బట్టలు సర్దుకుని రిక్షా కట్టించుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. పెరటితో అవన వెళ్ళిపోవడంతో భుజంగరావు గారికి తెలియలేదు. దీప్తి స్కూల్ నుండి వచ్చింది. భుజంగరావు గారు ఆమెతో ఎక్కువ మాట్లాడకుండా రేపు మళ్ళీ వస్తాను, నువ్వు ఆలోచించుకో అంటూ వెళ్ళిపోయారు. దీప్తి తల్లి వదిన ఇంట్లో ఉన్నారనుకుంది. సాయంత్రం కానీ తెలియలేదు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని. బాబీ వచ్చి చెప్పాడు, అమ్మ నాన్నమ్మ ఇంకింటికి రానని చెప్పేయమన్నారు. మేము స్కూల్ నుండి అలా వాళ్లతో వెళ్ళిపోయామని. ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అడిగింది. ఎక్కడో ఉంటాం, నీకెందుకు అనేసి బాబీ వెళ్ళిపోయాడు. ఆ మాటతో దీప్తికి ఒళ్ళు మండిపోయింది. తల్లి పిల్లలు అందరూ ఒకటే మాట, సరే ఎలా ఉంటారో ఉంటే ఆ తర్వాత తెలిసి వస్తుంది, అప్పుడు పరిగెట్టుకొస్తారు, ఉండని వాళ్ళకి కష్టం తెలుస్తుంది అనుకుంది. దీప్తికి బాధ అనిపించింది. ఆ రోజు భోజనం చేయకుండా అలా పడుకుంది. భుజంగరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. ఎంతలా మాట్లాడుతున్నారు, పైకి పెద్ద మనిషిలా కనిపిస్తారు. ఆయన గురించి చెప్తే ఎవరూ ఇలా అంటే నమ్మరు. తండ్రి నన్ను ఎందుకు ఈ స్థితికి దిగజార్చాడు, నేనేం పాపం చేశాను, నేను ఈ బురదలో ఎలా కూరుకుపోయాను అనుకుని అంతా తలుచుకుంటూ తనలో తనే ఏడవసాగింది. ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ తనను ఒంటరిదాని చేసి వెళ్ళిపోయారు అనుకుంది.